ಚಕ್ಕದ ದೀವಿಷದವು ನಿನ್ನು ನೇನು ಬಿಡುವನು ದೇವ ನೀವು ನಾನು ದೀವಿಸುವ వచ్చిన నీ ప్రియులను బట్టి వందనాలు. ఇంకా రావసరావు నడిపించండి నాయన. ప్రత్యేకంగా ఈరోజు మా మధ్యకు వచ్చిన మా ప్రియులు రెవరెండ్ జే యేసురత్నం గారిని బట్టి, అలాగే ప్రభువ మరి పాస్టర్ శాంసన్ బాబు గారిని బట్టి, జాన్ కెనడీని బట్టి పాస్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం అధ్యయతగా ఉండు ప్రభువ, సమస్తము నీ మహిమార్థమే జరిగించుకోండి.
అంతేకాదు నాయన, సంఘ ఆరాధనకు మూలము మా సంఘ కొయిరు ప్రభువా. వారు లేకపోతే మేము సాగించలేము తండ్రి. కనుక ఆ ప్రియులకు శక్తి, ఆరోగ్యము, బలము, దీర్ఘాయుష్ అనుగ్రహించి సంఘ పరిచర్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. దయగల మా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో చేరిద్దరు వారి మధ్య నేనుంటాను అన్నారు. మీరు ఉన్నారు కనుక మీ స్తోత్ర చెల్లిస్తున్నాను. దేవా, అత్యున్నతమ సింహాసనాసుడవై సకల పరిశుద్ధులతో సకల దూతగణములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుచున్న మా తండ్రి, ఈ ఉదయ కాలమందు మా ఆరాధనకు పైగా నువ్వు నిలిచి నీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడనే శివప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. సమయంలో మన సంఘ బైబుల్ స్త్రీ మనోరంజన్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరిత కార్యక్రమంలో నడిపిస్తారండి. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన, కీర్తన గ్రంథము 27వ సంకీర్తన మన సంఘ బైబుల్ స్త్రీ మనోరంజన్ గారు నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథము నుండి 27వ యెహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు. ఎవరికి వ్యర్థను అసలు మాంసం తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధని చేయుచు బలు అర్పించదను. నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరాడమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. మనము ఆ రీతిగా కూర్చొని ధ్యానపూర్వకముగా కొయిరు వాట కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 173వ కీర్తన పాడుకుందాము.
ఆ తర్వాత అజయ్ పాస్టర్ గారు మనలను ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడు ఆపర్లోక మధున మా ప్రియపరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడి మీ పరిశుద్ధ సన్నిధానం సమీపించుటకును మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, చేరికుడు వచ్చిన ప్రతి ప్రియుడిని మీరు దర్శించండి. మీ యొక్క ఆలయంలో ప్రభవేసి మీ యందు ఆనందించగల కృపాదనత అనుగ్రహించండి. మార్గ మధ్యంలో మా ప్రియులను సకాలానికి మా మధ్యకి నడిపించి మీ మందరము కలిసి ప్రభా మీ వాక్కుపు వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిదిద్దుకొనగల కృప ఆధిక్యత మాకు అనుగ్రహించమని వేడుకొని వచ్చిన ఎవరైతే ఈ యొక్క ప్రభా పునరుద్ధానం
ఆరాధన క్రమానికి రాలేక వెనుకబడిపోయినారు ప్రభువేసు. వారు కలిగినటువంటి అవాంతరాలు అధికమించి మీ పరిశుద్ధ సన్నిధానం సమీపించగల అవకాశాన్ని మీరు వారు వారికి అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. అలాగే ప్రభువా, ఈ ఆరాధన క్రమాన్ని నడిపిస్తూ ప్రభువేసు తండ్రి మీ వాక్యాన్ని బోధించినటువంటి దైవ సేవకులు మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకొని వచ్చిన తండ్రి సంఘాన్ని మీరు అక్కడ కొరకే సిద్ధపరచగల కృపను అనుగ్రహించమని ఎత్తబడే సంఘంలో ప్రభువేసు జాయింట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంచిన బట్టుకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభువేసు తండ్రి సయ్యా, ఈ యొక్క ప్రభా ఆరాధన క్రమాన్ని ప్రభువేసు తండ్రి సయ్యా చక్కగా ప్రోత్సహిస్తున్నటువంటి సంఘ క్వాయర్ వారిని మీరు దర్శించండి ప్రభా. వారు చేర్చిన పరిచర్యను ప్రభా మీరు దీవించి ఆశ్రయించి ప్రభువేసు ఆ పరిచర్యకు రావాల్సిన ప్రతిఫలాలు వారి వ్యక్తిగత కుటుంబ జీవితాలు అనుభవించటకు మీ కృప దయచేయండి. చక్కగా వాయిద్యాలు వాయిస్తున్న వాయిద్యకారులను మీరు దర్శించమని వేడుకొని వచ్చినాం తండ్రి ఏసయ్య. వారు అందిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభువేసు తండ్రి ఏసయ్య మ్యూజిక్ ద్వారా ప్రభువేసు ఆధ్యాత్మికంగా మేము ఉజ్జీవం అందుకొని మీ పరిశుద్ధ సన్నిధానంలో ఆనందించగల కృపాధన్యత అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభువేసయ్య ఈ పునరుద్ధాన ఆరాధన క్రమానికి ప్రభా ప్రార్థనాపూర్వకంగా బలపరుస్తున్నటువంటి ప్రభా సంఘ బైబిల్ స్త్రీలు మీరు దర్శించమని వేడుకొని వచ్చినా తండ్రి ఏసయ్య. వారి పరిచర్య అంతట్లో మీ తోడుపాటు దయచేయండి. వారి సమస్త రాకపోకలు మీ రక్షణ క్షేమాభివృద్ధి దయచేసి ప్రభా వారు చేర్చిన పరిచర్యను మీరు దీవించి ఆశ్రయించి మీరు మహిమా ఘనతా ప్రభావాలు పొందమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభా ఆలయాన్ని క్రమపరుస్తూ ఆలయాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి సంఘ పనివారిని మీరు దర్శించిన ప్రభేసయ్య. నమ్మకంగా మీ ఆలయంలో పనిచేయచ్చుగా ప్రభేసే తండ్రి ఏసయ్య. వారు కష్టాజితాన్ని అనుభవించడం మీకు దచ్చిన వారి కుటుంబాల్లో మీ రక్షణ మారు మనసు అనుభవంలో ప్రభేస కుటుంబాలు వర్ధిల్టుకు మీకు దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభా ఉదయ కాల సమయంలో ప్రభేస తండ్రి ఏసయ్య సంఘంలో ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క ప్రభేస డిపార్ట్మెంట్స్ని మీరు దర్శించండి. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు మీరు దర్శించండి ప్రభా తండ్రి ఏసయ్య. ఎంతగానో ప్రభ చలి వాతావరణంలో ప్రభేసే వారు జలుబులతోనూ దగ్గులతోనూ జ్వరాలతోనూ బాధించబడుచుండుగా ప్రభేసే మీరు పొందడు గాలి చేత వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభా బాలది నుంచి మిమ్మల్ని కలిగి జీవించగల కృప దయచేయమని వేడుకున్న వారు సెలవుల దినాల్లో గడుపుచుండుగా ప్రభా. సెలవు దినాలలో ప్రభేసే తండ్రి ఏసయ్య. వారు ప్రభేసే టీవీలకి ప్రభా ల్యాప్టాప్కి సెల్ ఫోన్లకు ప్రభేసే తండ్రి ఏసయ్య. వారు బానిసలు అవ్వకుండా ప్రభేసే తండ్రి ఏసయ్య. మీ వాక్యపు వెలుగు మీ వాక్యాన్ని ప్రభా ధ్యానించగల ఆధిక్యత సంఘంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొని వచ్చిన చిన్న బిడ్డల మీద జరుగుతున్నటువంటి సండే స్కూల్ పరిచయం మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. సండే స్కూల్ సూపరింటెండెంట్ ప్రభా అలాగే ప్రభా డైరెక్టర్స్ని హెల్పర్స్ని టీచర్స్ని మీరు దర్శించి బాలు నడవలసిన త్రోవలు నడిపించగల కృప ధన్యత వారికి అనుగ్రహించి ప్రభా ఆ సండే స్కూల్ పరిచయను అరవదంతులుగా నురంతరుగా ఫలింపచేసి మీ కృపలలో భద్రపరచమని వేడుకొని వచ్చిన అలాగే ప్రభా ఏసయ్య సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు దర్శించమని వేడుకున్న యవన కాల సమయంలో మీ కాడిమ బిడ్డలుగా వారు ఉంటుకు మీకు దయచేయమని వేడుకొని వచ్చిన తన చదువు పట్ల శ్రద్ధాశక్తులు దయచండి. మీ ఎందు భయభక్తులతో వారు ఏమైనా జీవితాన్ని జీవించబట్టకు మీకు దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి. ఈ లోకంలో కలుగుతున్నటువంటి శోధన వేదన బాధల నుంచి ప్రభు వారిని తప్పించండి ప్రభువేసే తండ్రి. లోకం నుంచి ప్రభు పిలువబడినటువంటి వారుగా తప్పించబడినటువంటి వారుగా వారు దర్శించి మీ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కార్యాన్ని ప్రభువేసే తండ్రి సియ్య. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డ మీద కురుమరించి ప్రభు మీ వాగ్దానాన్ని నెరవేర్చమని వేడుకొని వచ్చినాం తండ్రి. సంఘంలో ప్రభు జరుగుతున్నటువంటి బైక్స్ పరిచయను మీరు దీవించండి ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాం. బైక్స్ డైరెక్టర్స్ని ప్రభా అలాగే ప్రభా తండ్రి ఏసయ్య నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని మీరు దర్శించి ప్రభు ఏసయ్య. బైక్స్ పరిచర్య మీకు మహిమకరంగాను ప్రభు ఏసయ్య. యవన బిడ్డలకును ప్రభా ఆశీర్వాదకరంగాను తీర్చిద్ది మీ కృపలలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగిని యవన బిడ్డను మీరు దర్శించి వారు చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు మీరు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని వేడుకొని వచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభా వివాహం కాకుండా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘటన ప్రతి యవన బిడ్డని మీరు దర్శించండి ప్రభేసే తండ్రి. వారికి రక్షణ కలిగినటువంటి భాగస్వాములు దయచేసి ప్రభేసయ్య మీరు అనుగ్రహించినటువంటి ప్రభేసే తండ్రి సయ్య తండ్రి. కుటుంబ వ్యవస్థలో వారు ప్రవేశించటకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభేసే తండ్రి తండ్రి వివాహాలయ్యి ప్రభా నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఒక్క యవన క్రైస్తవ కుటుంబాన్ని దర్శించండి ప్రభేసయ్య. వారు ప్రభా కుటుంబ పోషణ నిమిత్తమే ప్రభేసయ్య మీరే ప్రభా వారికి ప్రభేసే ఉద్యోగాలు అనుగ్రహించి ఆ కుటుంబాన్ని మీరు పోషించి ఆ కుటుంబంలో మీరే ఆది అంతమైనండి ప్రభా. అలాగే ప్రభా వివాహాల గర్భఫలాలు లేకుండా బాధపడుచున్నటువంటి ప్రతి యవ్వన క్రైస్తవ కుటుంబాన్ని దర్శించండి ప్రభేసయ్య. మీరు ఇచ్చిన శ్రేష్టమైన బహుమానాన్ని అందుకుని గల కృప వారికి అనుగ్రహించి ప్రభేసయ్య తండ్రి. ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో వారి దర్దులకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభా సంఘంలో ఉన్నటువంటి ప్రభేసయ్య తండ్రి గర్భిణీ స్త్రీల మీద దర్శించిన ప్రభేసయ్య తండ్రి వారు
ప్రభా. తల్లి బిడ్డకు క్షేమాభివృద్ధి దయచేసి సుఖమైన కానుపును అనుగ్రహించి మీరు మహిమనందమని వేడుకొని వచ్చిన తండ్రి. అలాగే ప్రభేసండి బాలింతరాలైన స్త్రీలను మీరు దర్శించిన ప్రభేసండి చిన్న బిడ్డలతోనూ ప్రభా. వారు ప్రభేసే యాతనకరమైన వాతావరణంతో ప్రభేసే వారు బాధించబడుచుండగా ప్రభేసండి ఆ యొక్క చిన్న బిడ్డని ప్రభేసే ఆ స్త్రీలను మీరు ముట్టి స్వస్థపరిచి మీరు మహిమనందమని వేడుకొని వచ్చిన సంఘంలో ఉన్నటువంటి ప్రభేసండి ప్రతి ఒక్క స్త్రీ గుణవంతరాల స్త్రీ వలె ప్రభేసే తమ కుటుంబాలని మీ ఎందుకు కట్టుకొనగల కృప దయచిన వారికి ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చుటకు మీ కృప దయచేయమని వేడుకున్నా. స్త్రీల సమాజ పరిచయం మీరు దీవించిన ప్రభేసే ఎగ్జిక్యూటివ్ మీరు దీవించిన ప్రభేసండి 2020 ప్రభా మీకు మహిమకరంగా ప్రభేసే అనేక రక్షణ లేనిటువంటి స్త్రీలను ప్రభేసేతండి మీ వైపు ఆకర్షించేటువంటి ప్రభేస పరిచర్య జరపబట్టకు మీకు దచ్చిన జరుగుతున్న పరిచర్యలు ప్రభేసే మీరు ఆది అంతమైన ప్రభా బహుళంగా ప్రభేసే మీ పరిచర్యలో మీ సాధనాలుగా మీ పనిముట్లుగా ప్రభేసే మా సంఘంలో ప్రతి ఒక్క స్త్రీ ప్రభా వాడబట్టుకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి ఏసీ. అదేవిధంగా ప్రభా మెన్స్ డిపార్ట్మెంట్ పరిచర్య మీరు దీవించిన ప్రభేసే తండ్రి ఏసీ. సంఘంలో ఉన్న ప్రభా పురుషులను మీరు దర్శించమని వేడుకొని వచ్చినాం తండ్రి ఏసీ. తండ్రి వృద్ధాప్యన ప్రభేసే తండ్రి వారు ఏం చేయాలో అర్థం కాని స్థితిగతిలో ఉండి ఉండగా ప్రభేసే వారి శేష జీవితాలు ప్రభా రిటైర్మెంట్ లైఫ్ను ప్రభేసే మీ మహిమ పాదాల గడుపుటకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి ఏసీ. తండ్రి మెన్స్ డిపార్ట్మెంట్ పరిచర్య మీరు దీవించిన ప్రభేసే తండ్రి ఏసీ. ఎగ్జిక్యూటివ్ వారిని దర్శించిన ప్రభా తండ్రి ఏసీ మీకు ఉన్న మహిమకరమైన పరిచర్యలు ప్రభేసే వారు వాడబట్టుకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి ఏసీ. అలాగే ప్రభా తండ్రి ఈ యొక్క దేకాల సమయంలో ప్రభేసయ్య తండ్రి సంఘమున విధవరాలను ప్రభా అనాథ బిడ్డలు మీరు దర్శించిన ప్రభేసయ్య విధవరాల పక్షాన వ్యాజ్యమాడేటువంటి దేవుడుగా మీరు ఉంటున్నారు ప్రభేసయ్య తండ్రి ఏసయ్య. విధవరాలు ప్రభా ప్రతి ఒక్క అవసరం తీర్చి ప్రభేసయ్య తన జీవితంలో ప్రభా మీరే ఆది అంతమైన మనం వేడుకున్నాం. అలాగే అనాథ బిడ్డలు మీరు దర్శించిన ప్రభేసయ్య తండ్రి ఏసయ్య. మీరే తల్లిగా తండ్రిగా పోషకుడుగా మీరుండి ప్రభేసయ్య వారి యొక్క సమస్తమైన విషయాల ప్రభా మీరే మహిమ ఘనతా ప్రభావాలు పొందమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభా సంఘంలో ఉన్నటువంటి ప్రభేసండి ఏసయ్య తండ్రి వృద్ధులు సండే స్కూల్ దర్శించిన ప్రభా వృద్ధాప్యలను ప్రభేసండి ఏసే వారు ఎంతగానో ప్రభా ఆదివార దినం నాడు ప్రభేసే మీ ఆలయానికి సమీపించి మీ యొక్క మహిమ పరిచర్యలు వారు ప్రభా ఆనందించుచుండగా ప్రభేసే వారికి పరిచయం చేస్తున్నటువంటి వృద్ధుల సండే స్కూల్ టీచర్స్ని ప్రభా హెల్పర్స్ని దర్శించి ప్రభా వారు చేస్తున్నటువంటి ప్రభేసే శ్రేష్టమైన పరిచర్యను ప్రభేసే వృద్ధాప్యలను ప్రభా విడనాడబడి స్థితిలో ప్రభా వారు మీ ఎందు ప్రభా ఆనందించగల కృపాదనత అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభేసయ్య ఈ యొక్క ప్రభా ఉదయ కలసమయంలో ప్రభేసయ్య మరి ముఖ్యంగా సంఘం ద్వారా జరపబడుతున్నటువంటి ప్రభేసయ్య తండ్రి గ్రామ సువార్తను మీరు దర్శించమని వేడుకొని వచ్చిన తండ్రి ఏసయ్య. అనేక నశించి ఆత్మల గురించి ప్రయాసతో ప్రభేసయ్య సంఘంలో ఉన్న ప్రతి ప్రీబిడ్డు ప్రభేసయ్య తండ్రి ప్రార్థిస్తుండగా ప్రభేసయ్య గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభా రక్షణ లేనటువంటి వారిని మీ రక్షణ మార్గంలో నడిపించగల ఆధిక్యత ప్రభేసయ్య బలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొని వచ్చిన తండ్రి ఏసయ్య. అలాగే సంఘం ద్వారా జరుపుతున్నటువంటి వైద్య పరిచయం మీరు దీవించిన ప్రభేసయ్య తండ్రి ఏసయ్య. క్లినిక్ ప్రభేసయ్య క్లినిక్ లో ప్రభేసయ్య తండ్రి దాతృత్వంగా డాక్టర్స్ నర్సెస్ హెల్పర్స్ ప్రభా వారు సహాయం చేయించుండగా ప్రభా ఆ యొక్క ప్రభేస పరిచర్యకు తగినటువంటి ఫలాలను ప్రభేసే వారు అనుభవించుటకు మీకు దయచేయమని వేడుకొనిచిన. అలాగే ప్రభా ఈ యొక్క కాల సమయం ప్రభేసే తండ్రి ఏసయ్య. మరి ముఖ్యంగా ప్రభా సంఘం ద్వారా జరపబడుతున్న మ్యాగజైన్ పరిచర్ని మీరు దీవించిన ప్రభేసే తండ్రి ఏసయ్య. తండ్రి ఏసయ్య తండ్రి ఎడిటర్ గారిని ప్రభా దాంట్లో వ్యాసాలు రాస్తున్నటువంటి ప్రభేస ప్రతి ప్రీబిడ్ని మీరు దర్శించి ప్రభా మీ శ్రేష్టమైన కార్యాన్ని ప్రభేసే వారికి అనుగ్రహించి ప్రభా ఆ పరిచర్ని ప్రభేసే తండ్రి 2020 మీకు మహిమకరంగా ముందు కొనసాగించబట్టుకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి ఏసయ్య. ఇంకా ప్రభా సంఘంలో పరిచయం మీరు దర్శించిన ఇంగ్లీష్ సర్వీస్ పరిచయం మీరు దీవించిన ఆశీర్వదించి ప్రభేశ అనేకులను ప్రభా మీ ఆలయానికి నడిపించే పరిచయం ప్రభేశ అనేకులు ప్రభేశ ఏసయ్య మీ అందు ఆదరణ ఉందుటకు మీ కృప దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి. అలాగే ప్రభా యొక్క దేకాల సమయంలో ప్రభేశ్వ తండ్రి ఏసయ్య. సంఘంలో ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధించబడుతున్నటువంటి వారు మీరు దర్శించిన ప్రభేశ్వ వారికి కలిగినటువంటి ప్రభా శారీరక అనారోగ్యాలు మీరు పొందినడు గాలి చేత ముట్టి స్వస్థపరిచి మీరు మహిమనందమని వేడుకొని వచ్చిన. అలాగే ప్రభేశయ్య ఈ యొక్క ప్రభా తండ్రి ఉదయ కాల సమయంలో మా భారతదేశాన్ని మీరు దర్శించిన ప్రభా బైబిల్లో లిఖితమైనటువంటి దేశం ప్రభేసే తండ్రి ఏసయ్య. బైబిల్లో ఉన్నటువంటి దేశాన్ని మీరు రక్షించండి ప్రభేసే తండ్రి ఏసయ్య. మా భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డ ప్రభేస నశించిపోకుండా మీరు వెతికి రక్షించి ప్రభా నిత్యరాజ్య వారసులుగా తీర్చిద్దామని పెడుకునిచ్చినాం. మరి ముఖ్యంగా ప్రభా మా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏసయ్య తండ్రి ఏసయ్య ప్రధాని రాష్ట్రపతిని ప్రభేసయ్య మినిస్టర్స్ని క్యాబినెట్ మినిస్టర్స్ని మీరు దర్శించి ప్రభా మీ పరలోకమైన బుద్ధి జ్ఞానం దయచేసి ప్రభేస మీ చిత్తానుసారమైన పరిపాలనలో ప్రభేసయ్య తండ్రి
యేసు మేము ఆనందించుటకు మీకు దచ్చిన లోకొక వాదాన్ని ప్రవేశ మా భారతదేశం నిలిపి ప్రభ కొనసాగించమని వేడుకొనిచ్చిన సహోదర భావాన్ని దయచేయమని వేడుకొనిచ్చిన తండ్రి. అలాగే ప్రభా మా ఆంధ్ర రాష్ట్రాన్ని దర్శించిన ప్రభ ముఖ్యమంత్రిని ప్రభేశ అలాగే ప్రభా తండ్రి గవర్నర్ని ప్రభా అలాగే ప్రభేశ తండ్రి సియ్య తండ్రి మా యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రిని మీరు దర్శించి ప్రభేశ మీ చిత్తానుసారమైన పరిపాలన ప్రభా వారు మమ్మల్ని పరిపాలించగల కృప దయచేయమని వేడుకొని తండ్రి సియ్య. అలాగే ప్రభేశ దేశంలో రాష్ట్రంలో ప్రభేశ ఎంతగానో ప్రభేశ సమాధానం లేని స్థితిగతిలో ప్రభేశ కుటుంబ టాడుచుండుగా ప్రభేశండి మీరు దర్శించి ప్రభేశండి సే అలజడిని ప్రభేశ నెమ్మదిలేని స్థితిని తీసివేసి ప్రభేశయ్య దేశంలో రాష్ట్రంలో ప్రభేశ నెమ్మదిని సమాధానం సంతోషాన్ని సహోదర భావాన్ని అనుగ్రహించి మీ కృపలలో భద్రపరచమని వేడుకొనిచ్చిన అలాగే ప్రభ ప్రపంచ శాంతి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభేశయ్య తండ్రి. యుద్ధ మేఘాలు తీసివేయమని వేడుకున్నా తండ్రి. ఇరాక్ అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఏసీ తొలగించి ప్రభేశ వారి మధ్య శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొనిచ్చినాం తండ్రి. అలాగే ప్రభ ఉక్రెయిన్లో ప్రభేశండి ఏసీ తండ్రి విమానంలో ప్రాణాలు కోల్పోయినటువంటి 176 మంది ప్రాణాలను ప్రభ వారు కోల్పోయే వారి ప్రియులను ప్రభ మీరు ఆదరించమని వేడుకొనిచ్చినాం తండ్రి. ఏసీ ఆ యొక్క చర్యకు పాల్పడినటువంటి ప్రభేశండి ఉగ్రవాదులను ప్రభేశయ్య కఠినమైన మనసు తొలగించి ప్రభ మాంస గుండెని మీరు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచండి. అలాగే ప్రభ ఏసీ ఆస్ట్రేలియాలో ప్రభేశండి ఏసీ వైల్డ్ ఫైర్ ద్వారా ప్రభేశయ్య అనేకలు ప్రాణాలు పోచుడు జంతువులు కూడా ప్రభ వాటి ప్రాణాలు కోల్పోచుండగా ప్రభేశండి ఏసీ తండ్రి. ఆ కారు చుచ్చును ప్రభేశ ఆ ప్రభ మీరే అదుపు చేసి ప్రభ తండ్రి ఏసయ్య తండ్రి నెమ్మదిని అనుగ్రహించి ఆస్ట్రేలియాలో ప్రభేశండి ఆ యొక్క ప్రభేశయ్య తండ్రి ఏసయ్య భీకరమైనటువంటి ప్రభేశ మంటలను ప్రభ మీరు అణిచివేసి ప్రభేశ నెమ్మదిని అనుగ్రహించిన మీరు ఇస్తున్నటువంటి ప్రభేశ వానను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిసి ప్రభ ఆ యొక్క ప్రాంతాన్ని ప్రభేశ తండ్రి ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభేశ తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రభేశ మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధన క్రమములో ప్రభ కొరకై ప్రభ అనేక మంది దైవ సేవకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బయలుదేరి వెళ్ళి ప్రభ మీ రక్షణ సువార్తను ప్రజ్వలింప చేయనండి. దైవ సేవకులు సమస్త రాకపోకలు మీ రక్షణ క్షేమాభివృద్ధి దయచేసి ప్రభేశయ్య మీ యొక్క పరిచర్యలో మీ సాధనాలుగా దైవ సేవకులు వాడబట్టుకు మీ కృప దయచేయమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభేశ తండ్రి ఏసయ్య మా యొక్క ప్రభేశ తండ్రి ఏసే భారతదేశంలో ప్రతి ఒక్క దైవ సేవకుని మీరు కాపాడండి రక్షించండి ప్రభేశ తండ్రి ఏసయ్య వారి యొక్క కాపు భద్రతను అనుగ్రహించి ప్రభా మీ సేవలో ప్రభేశ వారు వర్ధిల్ల గల కృపాదనత అనుగ్రహించమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభేశయ్య ఈ యొక్క ఉదయ కాల సమయంలో మా దేశాన్ని ప్రభ కంటే రెప్పలా కాపాడుతున్నటువంటి త్రివిధ దళాల వారిని మీరు దర్శించమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. ఏసే తండ్రి సైనికులు ప్రభేశే తండ్రి అలాగే ప్రభేశే తండ్రి నేవీ వారు ఎయిర్ ఫోర్స్ వారిని మీరు దర్శించిన ప్రభా వారు ప్రభేశ చేస్తున్నటువంటి పరిచర్ని మీరు దీవించండి. వారి కుటుంబాలను మీ రక్షణ దయచేయమని వేడుకొనిచ్చిన వారి కుటుంబాలకు మీరే ఆది అంతమైనమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభేశ సమాజంలో ప్రభేశండి సీయ తండ్రి సహోదర భావం దయచేయమని వేడుకొనిచ్చిన సమాధానం సమాజంలో మోసాన్ని ప్రభేశ లంచగొండితనాన్ని ప్రభ సమాజంలో ఉన్నటువంటి ప్రభేశ అనైక్యతను ప్రభ తొలి తీసివేసి ప్రభ మీరు ఇచ్చినటువంటి ప్రేమను ప్రభ సమాజంలో మీరు అనుగ్రహించమని వేడుకొనిచ్చిన తండ్రి. లా ఆర్డర్ను ప్రభేశండి కాపాడుతున్నటువంటి ప్రభేశండి పోలీస్ వ్యవస్థను మీరు దర్శించి ప్రభేశయ్య వారు చేసిన పరిచయం మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరిచింది. అలాగే న్యాయ వ్యవస్థను ప్రభ దేశయ్య తండ్రి కాపాడుతున్నటువంటి ప్రభేశయ్య న్యాయవాదులను ప్రభ న్యాయమూర్తిని దర్శించి ప్రభ మీ శ్రేష్టమైనటువంటి తీర్పులు అనుభవించుటకు ప్రభ విడుదలిచ్చుటకు మీ కృప దయచేయమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయ కాల సమయంలో ప్రభేశ తండ్రి మరణ పడకల మీద నిరీక్షణ ఆధారం లేకుండా జీవిస్తున్నటువంటి వారు దర్శించిన ప్రభేశయ్య మీరే ప్రభేశ తండ్రి సే రక్షకుడుగా ప్రభేశ స్వస్థపరిచే దేవుడిగా మీరుని ప్రభ మీరు పొందినటువంటి గాయాల చేత వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభేశ తండ్రి. వారి దేహాలు మీ చిత్తమైతే ప్రభేశ మీ ఆలయాలు మీ సాక్షులుగా వెలుగొందుటకు మీ కృప దయచేయమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభేశ ఇంకా ఎవరైతే ప్రభ కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ శారీరక అనారోగ్యంతోనూ బాధించబడుచు కృంగదీయబడుచు ప్రభేశ్వర తండ్రి మీ ఆలయంలో ప్రభేశ్వర తండ్రి మీ వైపు చేతులు ఎత్తి చూపు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రియుడిని దర్శించి మీ ఆలయంలో నెమ్మది దయచేయండి. వారి కుటుంబంలో సమస్యను తొలగించండి ప్రభా ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి ప్రభా శారీరక ప్రభ రుగ్మతలను ప్రభా రూపు మాపి ప్రభేశ్వర వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాల ప్రభా ఆనందించగల కృపాదన దయచేయమని వేడుకొనిచ్చిన మరి ముఖ్యంగా ప్రభేశ్వర ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు దర్శించిన ప్రభేశ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభేశండి ఏసయ్య ప్రతి ఒక్క పౌరుడు ప్రభేశయ్య సగటు పౌరుడు ప్రభ బ్రతకగల స్థితిగా దచ్చిన ప్రభేశయ్య అనేకమైనటువంటి ప్రభ నిత్యావసర వస్తువులు ప్రభ రేట్లు అధికమైపోయి ప్రభేశండి ఏసయ్య సగటు మానవుడు జీవించలేని స్థితిగతిలో ఉండగా ప్రభ తండ్రి ఏసయ్య ఆ యొక్క ప్రభ నిత్యావసర వస్తువులు కొనుక్కునే ప్రభేశయ్య వారు ప్రభ జీవించగల ఆధిక్యత మీరు అనుగ్రహించమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. ఏసయ్య వాతావరణాన్ని మీకు అనుకూలపరచమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. ఏసయ్య మీ చిత్తానుసారమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ మీకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం. మా ప్రకాశం జిల్లా
జిల్లా కలెక్టర్ గారిని ప్రవేశం ఉన్నటువంటి ప్రభా ప్రభుత్వ అధికారులు మీరు దర్శించిన ప్రవేశండి, మీ శ్రేష్టమైన పరిపాలన మాకు అందించగల కృప దయచేసి ప్రభా వారికి ప్రవేశ కాపుదల భద్రతను అనుగ్రహించి మీ కృపలలో భద్రపరచమని పెడుకొనిచ్చిన తండ్రి. సంఘంలో ప్రభా మీ పిలుపుని అందుకునే ప్రవేశ అనేకులు ప్రవేశండి, సే మీ మహిమలోనికి ప్రవేశించినారు ప్రభా. ఆ యొక్క విడనాడిన కుటుంబాలను ప్రభు మీరు ఆదరించి ప్రవేశండి, సే ఆ కుటుంబాల ప్రభా మీ ఆలయంలో మీ సాక్షులుగా వెలుగొందుటకు మీ కృప దయచేయమని పెడుకొనిచ్చి ప్రవేశ ఉదయ కాల సమయంలో ప్రభా. ఇంకా ఎవరైతే మా గురించి ప్రార్థిస్తే బాగుండని ప్రార్థించమని అడుగుతున్నారు ప్రభా, వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి అవసరం లక్క తీర్చి ప్రవేశండి, సే వారి పక్షాన మీ కార్యం జరిగించి ప్రభా. మీరు వారు ఎందు మీరు ఉన్నవాడుగా అనువాడుగా మీరు మీ కృపలో భద్రపరచని పునరుద్ధాన ఆరాధన క్రమానికి సమస్తం మీకు మహిమకరంగా జరపబట్టుకు మీ కృప దయచని మీ ఆధిపత్యంలో ప్రభా మేము ఆనందించుటకు మీ కృప దయచని ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ఘననామన తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ప్రార్థన వినపాలు అడిగి వేడి పొంది నామ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధ పచ్చబండుగాక, మీ రాజ్యం మాకు వచ్చినగాక, మీ చిత్తం పరలోకమంది ఎలాగో అలాగే భూమి నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్సును మేము క్షమించి ప్రకారం మా రుణము క్షమించండి, మమ్మల్ని శోధంలోనికే కాక నుంచి తప్పించండి, ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం మీరెన్నో తండ్రి ఆమేన్. Yeah.
648వ పాట. గగనము తీర్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే అనే పాట 648. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే ప్రభు వేగమే రానుండే. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని ప్రకాశమానుండై ఆకాశ మధ్య
జమునా ప్రకాశమానుందై లోకానారాజై లోకానారాజై శోకము తొలగి శోకము తొలగి ప్రకటము తీసుకొని కనులను తీసుకొని మరొక రెండు పాటలు విందామండి. మన సంఘ స్టాండింగ్ సభ్యులు పి లోక గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత మిసెస్ కే చంద్రబింబం శాల్మి నళిని గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. సంఘ దైవజనులు ఎవరన్న కె ప్రసాద్ అయ్య గారికి, వేదిక ఉన్న సాంసన్ పాస్ గారికి, ఏశ్వరథం గారికి, కోయిరు వారికి నవలన చెల్లిస్తూ పాట పాడుకుందాం. అదిగో నావా బయలుదేరిపోతున్నది, అందులో యేసు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. అదిగో నావా బయలుదేరిపోతున్నది, అందులో యేసు ఉన్నాడు, నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నావా ఉన్నాడు, నావలో క్రీస్తు ఉన్నాడు. సమయమాయను ఆగిపోయే అడ్డు వచ్చినా, సాగిపోయే సమయమాయను. అదిగో నావా బయలుదేరిపోతున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు. నిజ జీవితంలో కానీ, మన క్రైస్తవుల యొక్క జీవితంలో కానీ, సంఘంలో కానీ ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ శోధనలో కూడా యెహోవా యందు ఆనందించడం వలన మనము బలం పొందుతూ ఉంటాం. అయితే ఒక గొప్ప నిరీక్షణతో, ఆనందంతో మనం ఎదురు చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలం. 489వ కీర్తన. మనసానందము పొందుట కన్నను మరే భాగ్యము గలదన్నా, మనసానందము పొందుట కన్నను మరే భాగ్యము గలదన్నా, అనుమానములిక నికిలు సుఖంబుల దినముక గడికొక
మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా. వాక్యమును మనము చదువుకోక మునుపు అందరం కలిసి
వాక్యమును యాకోబు అనే పాట బైబిల్ చూపిస్తూ పాడుకుందాం. కొరివత కలుసుకొని వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనము పిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనాల దాకా చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు ఏక మనసు గలవారైయుండుడని యవదియును సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రెమెంతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనములకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. కొయిర్లో నుండి మన కొయిర్లో చక్కగా పాటలు పాడి మరి అనేక చోట్ల సువార్త కోటల్లో కూడా పాటలు పాడి వినిపిస్తున్న సువార్త గాయకుడు రవివర్మ గారు పాడి వినిపిస్తారు. తర్వాత కె జ్యోతిరాంబాబు గారు కూడా పాడతారు. కనుక జ్యోతిరాంబాబు గారు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. మొదటగా రవివర్మ గారు పాడతారు. క్రీస్తునందు ప్రియసంగమా, అందరికీ నా నిండు శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో మరి దేవుని నామాన్ని ప్రస్తుతించే యొక్క సమయం నాకు ఇచ్చినందుకు నా యొక్క ధన్యతగా భావిస్తూ సంఘ కాపరి గారికి నా నిండు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. రథములు రా రాజా నీ నామ ఘనతన్ రా రాజా నీ నామ ఘనతన్ సిలువ ప్రేమ రథములు రా రాజా నీ నామ ఘనతన్ రాజా నీ నామ ఘనతన్ ప్రచురము చేయ పిలిచితివి ప్రచురము చేయ పిలిచితివి ప్రచురము చేయ పిలిచితివి ప్రచురము చేయ పిలిచితివి నా బాహు తోడని పలికితివే నా బాహు తోడని పలికితివే హల్లెలూయా
పాత అశ్వముగనే మారగా యాజక వంశములు చేర్చితివే రథ అశ్వముగనే మారగా యాజక వంశములు చేర్చితివే నీకు పాడిని నాపై మోపి నీదు పాడిని నాపై మోపి అతిశయ కిరీటం నీవైతివే నా అతిశయ కిరీటం నీవైతివే ప్రణుతింతును యేసయ్యా ప్రతిఫలముగేమివ్వగలనయ్యా ప్రతిఫలముగేమివ్వగలనయ్యా హల్లెలూయా రాజా నీ నామ ఘనతన్ రా
రాజా నీ నామ ఘనకను సిలువ ప్రేమ రథములు రాజా నీ నామ ఘనకను రాజా నీ నామ ఘనకను ప్రచురము చేయ పిలిచితివే ప్రచురము చేయ పిలిచితివే ప్రచురము చేయ పిలిచితివే ప్రచురము చేయ పిలిచితివే నా బాహువు తోడని పలికితివే నా బాహువు తోడని పలికితివే హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ రచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించెను మన యేసు శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించెను మన యేసు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపేనాదుడు నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపేనాదుడు ప్రాణం సర్వం నా ప్రాణం నా సర్వం ఏసయ్యే నా ఏసయ్యే నా ఏసయ్యే ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు సాధ్యమే ఈ మాట సత్యం మొదటిగా తన రాజ్యము నీతిని వెదుకు వారికి అన్నియూ సాధ్యమే ఈ మాట సత్యం దేవా నీ ఆత్మను నా దేవా నీ ఆత్మను మాకిచ్చి బలమిచ్చి దీవించి నడిపించు నడిపించు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం ఉంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించెను మన యేసు ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించెను మన యేసు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు
ప్రార్థించినా అసాధ్యమైనది లేదు. ఆత్మీయంగా మనల్ని ఉత్తేజపరిచినారు రెవరెండ్ శాంసన్ బాబు గారు బిట్రకుంట, వారు మీకు తెలుసు. వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను, వాక్యాన్ని చెప్పాలని మనవి చేస్తున్నాను. 2020లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మీ అందరికీ పరినూతన సంవత్సర శుభములు అందిస్తున్నాను. ఈ జేఎంబి కుటుంబం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఈ నూతన సంవత్సరంలో ఇంకా గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయడానికి దేవుడు ఈ జేఎంబి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మా సియోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ బెట్టగుంట పక్షంగా మరొకసారి మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అనుకోకుండా ఈరోజు మరి డయాస్ మీద గౌరవనీయులు పెద్దలు రెవరెండ్ జే ఏస్ రత్నం గారు ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది. లోగడ ఎస్టీబీసీలో వారు వివిధ హోదాల్లో దేవుని యొక్క పరిచర్య చేశారు. వారు ఎస్సీడీపీ డైరెక్టర్ గాను, యూత్ డైరెక్టర్ గాను, జే
జిఎస్ గాను వివిధ రీతులుగా వారు వారు పరిచయలు అందించారు. యాక్చువల్గా వారు ప్రసంగాలు అంటే మాకు చాలా ఇష్టం. నేను వయసులో చాలా చిన్నవాళ్ళమే, వారు మాకంటే ముందు మోస్ట్ సీనియర్స్ వాళ్ళు కనుక వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విని మేము దేవుడిని మహిమపరిచాం. వారు చేసిన ప్రసంగాల్లో నుంచి తీసుకొని ఒక 5-6 ప్రసంగాలు మేము తయారు చేసుకునేవాళ్ళని. అలాంటి గొప్ప కృప వారికి దేవుడు అందించాడు. వారు ఈ రోజున డయాస్ మీద మాతో కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఆయన్ను కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించి ఎస్టీబీసీలో పరిచర్యలో బిడ్డను వాడుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే సమావేశంలో ఆర్ దానవయ్య గారు ప్రసంగాలు, సార్ ప్రసంగాలు ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళమే లోగడ. కాబట్టి దానవయ్య గారు మహిమలో ఉన్నారు కనుక వారి ప్రసంగాలు ఒకసారి పరమగీతాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మేమిద్దరం కోవూరు సేవా బిల్లాక్ చర్చిలో ఆర్ దానవయ్య గారిని నన్ను వేశారు ప్రసంగ పరమగీతాల మీద మాట్లాడమని. కానీ వారి ముందు నేను చాలా చిన్నోడిని, అయినా దేవుని కృపలో ఆ కార్యక్రమాలు ఎంతో సంతోషంగా ఆత్మీయంగా ముగించగలిగినప్పుడు దానవయ్య గారు ఒక మాట చెప్పాడు, అయ్యా ఈజ్ అ డైనమిక్ యంగ్ మ్యాన్, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు, చక్కగా మాట్లాడేవన్నాడు. అసలు వాళ్ళని గురించి మేము చెప్పాలంటే చాలా తక్కువ మేము చెప్పలేము. అలాంటి గొప్ప పరిచర్య వారు చేశారు. ఈరోజు దేవుని కృపలో వారిని నేను చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అయ్యా పోయినసారి వచ్చినప్పుడు మీరు అబ్రహాముని గురించి చెప్పారు, నేను ఉన్నాను సభలో కాంగ్రిగేషన్లో చాలా సంతోషపడ్డానని చెప్పాడు ప్రయాస మీదే. కనుక దేవుని కృపను బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రెవరెండ్ ప్రసాదరావు గారు, మేమంతా ఒక బ్యాచ్ బీడీలో ఏసీటీస్లో చదివినప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, కనుక మేమంతా ఒక బ్యాచ్ దేవుని కృపలో ఒకరినొకరు మేము కలుసుకున్నప్పుడు ప్రోత్సహించుకొని ఈ సేవా విషయాలు మేము చర్చించుకునేవాళ్ళమే అవకాశం మాకుంది. నాకంటే ముందు నా భార్య మరి కీర్తిశేషులు శ్యామల శాంసన్, ఆమె వారి యొక్క మెసేజ్తో చాలా క్లోజ్గా ఉండేది పరిచర్యలో. అలాగే దేవుని కృపను బట్టి ఆ కుటుంబం మా కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉండింది పరిచర్యలో. శ్యామల ఎప్పుడు చెప్పేది కుటుంబాన్ని గురించి కూడా, అలాగే రూత్ మెర్సి గారిని గురించి, సార్ని గురించి చాలాసార్లు మేము చర్చించుకున్నాం. దేవుని కృపను బట్టి మమ్మల్ని ఎరిగిన వాడు, నా కుటుంబాన్ని నా సేవను ఎరిగినటువంటి వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. లోగడ మరి పెనియల్ రాజు గారు కానీ కుటుంబం కానీ, యాదాల రాజశేఖర్ గారు కానీ వీళ్ళు కానీ, లూక్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన బిడ్డలు. వీళ్ళందరూ కూడా మా పరిచయం గురించి మమ్మల్ని గురించి ఎరిగినటువంటి వారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సంఘ కార్యదర్శి గారు ఫోన్ చేసి, అయ్యా మీరు 5వ తారీఖున మా మధ్య ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామని చెప్పాడు. 5 రావడానికి వీలు పడదు అనుకున్నా నేను, ఎందుకనంటే సంవత్సరంలో మొదటి సండే మేము ఎప్పుడు కూడా జనవరి 1st లవ్ ఫీస్ట్ పెట్టాం. ఎందుకంటే ఆ కుటుంబాల్లో వారు బంధువులు పిలుచుకుంటారు కనుక వారు సంతోషంగా కుటుంబాల్లో ఉంటారు. ఆరాధన అయిన తర్వాత మేము ఆ ఫాలోయింగ్ సండే లవ్ ఫీస్ట్ పెడతాం ప్రతి సంవత్సరం. కనుక ఈ సంవత్సరం 5వ తారీఖు 1st సండే వచ్చింది. నేను డైలమాలో పడ్డాను, నేను జేఎంబీకి వెళితే 1st సండే చర్చిలో లేకపోతే ఎలా అని ఆలోచించే సమయంలో నైట్ ఫోన్ వచ్చింది సెక్రటరీ గారి నుంచి, అయ్యా మా పాస్టర్ గారు ప్రసాదరావు గారే ఉంటారు, ప్రభు సంస్కారం ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడతారని ఫోన్ చేశారు, కాబట్టి ఒక్కరవ మీరు అన్యదా భావించవద్దన్నాడు. నాకెంతో సంతోషం వేసేసింది. ఈ ప్రోగ్రాం మీరు మార్చింది కాదు, ప్రభు మార్చింది అనుకున్నాను నేను మనసులో. ఎందుకంటే నేను 1st సండే చర్చిలో ఉండాలి, లవ్ ఫీస్ట్ కొరకు అందరిని పిలిచాను, వారిని వదిలేసి నేను రావడం బాగుండదని ఆలోచించే సమయంలో సెక్రటరీ గారి నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా ఇట్లా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ప్రభు చిత్తమైతే 12th సండే మనం కలుద్దాం అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. ప్రసాదరావు గారిని ప్రభు వాడుకున్నాడు అనుకున్నాను 5వ తారీఖున, ఎందుకంటే వారు ఫోన్ చేయకపోతే నేను మీ దగ్గరకు ఉండేవాడిని. మా సంఘ విశ్వాసులు డిసాటిస్ఫాక్షన్లో ఉండేవాడు కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేశాడు దేవుడు. అందుకే దేవునికి మహిమ కలుగును కాక. ప్రసాదరావు గారు ఇక్కడ ఉండి ఆరాధన నడిపించి ప్రభు సంస్కారం చేయడం,
నేను అక్కడుండి మేము పిలిచినటువంటి అతిథుల్ని మేము ఆహ్వానించి వారిని సంతృప్తిపరచడం, దేవుని సందేశం అక్కడ ఇవ్వడం, అన్నీ దేవుడిని మహిమకరంగా 5వ తారీఖు సండే వాడుకోవడం జరిగింది. కనుక ఈ రోజున మరి 12వ తారీఖు మేము మధ్యకు రావడానికి కార్యదర్శి గారు ఫోన్ చేశారు, తర్వాత లూక్ గారికి అటాచ్ చేశారు నన్ను. లూక్ గారు మీకు టచ్లో ఉంటారు కాబట్టి దయచేసి మీ మూమెంట్, మీరు బస్సుకు వస్తారా ట్రైన్కి వస్తారా ఒకసారి మీరు మూమెంట్ చెప్పండి అని. దేవుని కృపలు ఏం ఫోన్ చేయలేకపోయినా మరి లూక్ గారు మధ్య మధ్యలో ఫోన్ చేసి ఎక్కడున్నావు బస్సా ట్రైనా అని అడుగుతూ నా యొక్క మూమెంట్ను కనుక్కుంటూ వచ్చా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ చూడడం, సందేశం ఇవ్వడం అనేది దేవుడిచ్చినటువంటి కృపగా నేను భావిస్తున్నాను. ఈ మెసేజ్ దాదాపుగా 1 అవర్ పైన ఉంటుంది మీకు తెలుసును, కానీ ఈరోజు పరిస్థితిని బట్టి నా తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఉండేటట్టుంది గమనిస్తున్నాను నేను. కాబట్టి వీలైనంత వరకు ఇంకొక 10-15 నిమిషాలు ముందుగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత మిగతా ప్రోగ్రామ్ కూడా దేవునికి మహిమకరంగా మనందరికీ జేఎంబి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండనట్లు దేవుడు ఆ కార్యక్రమాలు కూడా జరిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుతాను, చివరిలో ఒక పాట పాడతాను. మీకు తెలుసు మా మెసేజ్ తర్వాత ఒక చిన్న పాట ఉంటుంది నాది, అది పాడుకొని దేవుని మహిమపరచుదాం. ఫిలిప్పీ పత్రిక నేను చదివించిన వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో వచ్చిన వాక్య భాగాన్ని చదువుతాను. మొదటి వచనం, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. 4వ వచనం, ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన ఆత్మీయ మేళ్ళు కొరకు దేవుడి భాగాన్ని ఆశీర్వదించునుగాక. 1 నిమిషం తలలో ఉంచితే ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. నీ ఆశ్చర్యకరమైన అద్భుతమైన నీ ప్రేమ కొరకు స్తోత్రములు. ఈ 2020 సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో నైనా మరి సెకండ్ వీక్లో నైనా బిడ్డల మధ్య ఉండే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. 5వ తారీఖున 1st సండే మీ దాసుడు రెవరెండ్ డాక్టర్ ప్రసాదరావు గారిని మీరు వాడుకున్న విధానం కొరకు స్తోత్రాలు. తిరిగి నైనా 2వ వారం 12వ తారీఖున బిడ్డల మధ్య ఉండేదానికి మీ సందేశం నైనా మేమందరం కూడా విని నేను మహిమపరచడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం కొరకై స్తోత్రాలు. తండ్రి, నీ వాక్య భాగాన్ని చదివించాము, దీనిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నాయన మీరు మాకు బోధించి సూటిగా స్పష్టంగా మాకు తెలియపరచండి. పాపముల గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయగలిగినటువంటి దేవుడవు, స్తోత్రాలు. మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారము అనుసరించడానికి ప్రవర్తించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాము. మీకే మహిమ కలుగునుగాక. అవిధేయతలో ఎంతో నష్టం ఉంది, విధేయతలో ఎంతో ఆశీర్వాదం ఉంది, మీకు స్తోత్రాలు. మీ వాక్యానికి విధేయులమై నిన్ను మహిమపరుస్తూ ఈ భూలోకంలోని ప్రతినిధులుగా చలామణి అవుతూ, అంతేకాదు ప్రియులైన పిల్లల వలె నిన్ను పోలి నడుచుకుంటూ అయినా మీ స్వాదీపములోనికి మార్చబడుచు, మీ సంపూర్ణతలోనికి ఎదుగుచు అలా సాగిపోవడానికి కృప చేయమని కోరుకుంటున్నాము. మీ పక్షంగా నిలబడి ఉన్నాను, మీరు మాట్లాడండి. మనుషులు మాట్లాడు వినడానికి మేము రాలేదు ఇక్కడికి. అయినా మీ మాటలు, మీ జీవవాక్కులు స్పష్టంగా మేము విని మేము సవరించుకొని మా జీవితాలు సరిచేసుకొని
నా తండ్రి, మీ అడుగు జాడల్లో నడుచుట ద్వారా నీ పరిశుద్ధ నామానికి మహిమ తేవడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాదిరికరంగా మేము సాగిపోవడానికి పిలుస్తున్న కృపల కొరకాయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు, మీరు అక్కడ సమయంలో ఏ మత్స డాగు కల్మష ముడత కళంకము లేనటువంటి సంఘంగా వధూ సంఘంగా సిద్ధపడి నీ రాకడలను ఎదుర్కోవడానికి ఆయన మమ్మల్ని అన్ని విధాలుగా మీరు సిద్ధపరిచి నీ స్వారూప్యములకు మార్చి మీ మార్గంలో మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ నాతో మీ బిడ్డలతో మాట్లాడి నాకును మీకును నాకును మీ బిడ్డలకి మధ్య ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి మీరే సూటిగా మాతో మాట్లాడాలని ఆశిస్తూ ప్రశస్తమైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫిలిప్పీ పత్రిక అంటుండగానే ఇది అపొస్తలుడైన పౌలు వ్రాసినటువంటి పత్రిక. దాదాపుగా బైబిల్ గ్రంథంలో 14 పత్రికలను అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. రోమా పత్రిక నుండి హెబ్రి పత్రిక వరకు ఉన్నటువంటి పుస్తకాలు దాదాపుగా 14 పుస్తకాలు పౌలు చేత వ్రాయబడ్డాయి. అందులో ప్రత్యేకంగా 4 పుస్తకాలు చెరలో నుండి వ్రాశాడు. చెరలో నుండి వ్రాసినటువంటి పుస్తకాల్లో ఫిలిప్పి పత్రిక ఒకటి, చెరపత్రికలు అనే పత్రికల్లో ఎఫెసి పత్రిక, ఫిలిప్పి పత్రిక, కొలసీ పత్రిక అండ్ ఫిలోమోన్ పత్రిక. ఈ 4 పత్రికల్ని అపొస్తలుడైన పౌలు చెరలో నుండి వ్రాశాడు. చెరసాల్లో ఉండి ఇంత శ్రేష్టమైనటువంటి మాటలు ఎలా రాయగలిగాడు అని మీరు చాలామందికి అర్థం కాదు. ఆ విషయాలు చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప విషయాలు ఈ పత్రికల్లో మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఈ ఫిలిప్పీ పత్రికలో ఆనందాన్ని గురించి ఆయన రాస్తున్నాడు. ఆయన పరిస్థితులు వేరే, ఆయన ఉండే పరిస్థితులు చాలా కష్టతరమైన గడ్డు పరిస్థితులు అవి. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆ చెరలో ఉండి కూడా ఇలాంటి గొప్ప పత్రికను వ్రాయడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆ కారణం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువుతో పెనవేసుకుని జీవిస్తున్న కారణమే అని నేను భావిస్తాను. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి ఆ సాంగత్యం, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం, యేసుక్రీస్తు ప్రభువుతో అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిమసీ, ఆ సమీప సహవాసం, ఆయనలో ఇచ్చినటువంటి రక్షణలో ఉద్భవించినటువంటి ఆనందం, ఈ పరిస్థితులు ఏవి కూడా ఆయనలో ఉన్న ఆనందాన్ని తొలగించలేకపోయాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ మాట వ్రాయడానికి నేను అది కారణంగా భావిస్తాను. దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణలో ఉద్భవించినటువంటి ఆనందం, లోకంలో ఉన్నటువంటి ఎలాంటి గడ్డు పరిస్థితులు కూడా, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని తొలగించలేకపోయినాయి. అంతేకాకుండా అలాంటి ఆనందం మీరు కూడా కలిగి ఉండండి అని ఫిలిప్పి సంఘానికి వ్రాస్తున్నాడు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. అందులో ఆ ఆనందాన్ని పొందడంలో ఎలా పొందగలవు అనేది కొన్ని మాటలు అక్కడ రాశాడు. అందుకని నేను చదివించాను. ఇక్కడ 4 అధ్యాయం మొదటి వచనం చదివించాను కదా, మీరు చూడండి. ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి అని రాశాడు. అంటే ప్రభువులో స్థిరత్వం అది ఇక్కడ. అంటే చాలామంది జీవితాల్లో స్థిరత్వం ఉండదు. ఎటుబడితే అట్ట ఎటుబడితే అట్ట వెళ్ళిపోతూ ఉంటారు. ఒక మార్గం ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఒక నిర్ణయం ఉండదు, ఒక డెడికేషన్ ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు. ఎటుబడితే అట్ట ఎటుబడితే అట్ట ఏ గాలికి ఆ చాప అన్నట్టుగా ఎటుబడితే అట్ట వెళ్ళిపోతుంటారు. లోకం వైపు చూస్తూ ఉంటారు చాలామంది. ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం, లోకము దాని ఆశయం గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిలబడతారని లేఖనం చెబుతుంది. ప్రభువులోనికి వచ్చిన తర్వాత లోకములో ఎలాంటి పరిస్థితుల ప్రభావం మన మీదకి ఉవ్వెత్తున ఎగసిపడ్డా కూడా ప్రభువులో ఉన్నటువంటి ఆ స్థిరత్వంలో నుండి మనం తొలగిపోకూడదు అనేది అపొస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. ప్రభువులో స్థిరంగా నిలబడాలి, ప్రభువులో స్థిరంగా నిలబడాలి అనేది అక్కడ ఉన్నటువంటి విషయం. ప్రభువులో స్థిరంగా నిలబడేటువంటి వారు అపవాదిని సులభంగా జయించేదానికి దేవుడు శక్తినిస్తాడు. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. ఎప్పుడైతే మీరు ప్రభువులో స్థిరంగా ఉంటారో, ప్రభు వైపు చూస్తామో, ప్రభు వైపు మనం చూస్తామో, అప్పుడు అపవాదిని ఎదిరించడానికి దేవుడు శక్తినిస్తాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అందుకని యాకోబు కూడా మాట రాశాడు, మీకు గుర్తుంది,
ఎందుకంటే మీరు దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి అనే మాట రాస్తాడు ఆయన. యాకోబు పత్రిక 4:4 ఉంటుందన్నమాట, మీరు దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి, వాడు మీ అద్దు నుండి పారిపోవును అనే మాట రాస్తాడు. కాబట్టి పేతురు కూడా రాస్తున్నాడు, విశ్వాసులు మీరు స్థిరులుగా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే కడవరి దినాల్లో సాతనుడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదలా అని వాడు పొంచుకొని తిరుగుతున్నటువంటి సమయంలో విశ్వాసులో మీరు స్థిరులుగా ఉండమని పేతురు తన మొదటి పత్రికలు కూడా వివరిస్తాడు. దాని గురించి మీకు ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. మొదటి మాట అంటున్నాడు, స్థిరంగా ఉండాలి మనం. కాబట్టి ఒకటి స్థిరంగా ఉండడం, నేను దాని గురించి వివరించడం లేదు. ఆ తర్వాత మీరు చూడండి 2వ వచనం, ప్రభునందు ఏక మనసు గలవారే ఉండుడని యువోదియను సుంటికేను బతిమలాడుకునుచున్నాను. యువోదియ సుంటికే వీళ్ళిద్దరూ ప్రభు యొక్క పరిచయలో సహకరించిన వాళ్ళే, కానీ ఎందుకో ఏకత్వం పోయింది వాళ్ళలో, ఏకత్వం పోయింది, ఏక మనసు పోయింది అది చెప్తున్నాడు ఆయన. ఏకత్వం ఏక మనస్సు అనేది దేవుడు అనుగ్రహించేటటువంటిది, అది ఆ మనస్సు కానీ ఏకత్వ వన్నెస్ అండ్ వన్ మైండ్ అనేది అక్కడ విత్ వన్ కాన్సెంట్. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమైన మనము ఆయన రక్తములో కడగబడి కొనబడి లోకము నుండి పాపము నుండి విమోచించబడినటువంటి బిడ్డలమైన మనము, ప్రభువుతో పెనవేసుకున్నటువంటి సంబంధం ఉన్నటువంటి మనము ఏక మనస్సు కలిగినటువంటి వారై ఉండాలని, ఎలాంటి డీవియేషన్ ఉండకుండా, ఎలాంటి డీవియేషన్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువులో మనము నిలబడాలి అనేది విత్ వన్ కాన్సెంట్, ఏక మనస్సుతో ఒకే భావంతో ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాడని నేను ఉద్దేశపడుతున్నాను. 1, ప్రభువులో స్థిరంగా ఉండడం. 2, ప్రభునందు ఏక మనస్సు గలవారమై ఉండడం. అది ఏక మనస్సు ఎవరిస్తారు అని అంటే మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ద్వారానే అది మనకు లభిస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాడు చాలాసార్లు అపొస్తలుల పౌల మాటలను. సో ఏక మనస్సు కలిగి మనం ఉండాలి. యువదియ సుంటికేతో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం అప్లై చేసుకోవాలి చాలాసార్లు. ఏంటంటే మనం బోధిస్తామే కానీ మనం అప్లై చేసుకోము చాలాసార్లు, అది మనలో ఉన్నటువంటి మైనస్ పాయింటే. మనం బోధించే వారంగా ఉంటాం కానీ అనుసరించే వారంగా ఉండం చాలాసార్లు. కాబట్టి అది ఒకసారి ఆలోచించేయాలి. చదువుకుంటాము ధ్యానించుకుంటాం కానీ దాన్ని మనసుకు అప్లై చేసుకోము చాలాసార్లు. మనం అప్లై చేసుకోలేకపోతే సాతానుడు ఆటోమేటిక్గా మనలో ప్రవేశించి ఆ ఏక మనస్సుని ఏక ఆత్మని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభువుకి మనము మన యొక్క జీవితంలో స్థానం ఇస్తూ ఆత్మ నడిపించే విధంగా మనం ముందుకు కొనసాగినప్పుడు ఆ ఏక మనస్సు మనకుంటుంది అంటూ ఒక మాట చెప్తున్నాడు ఆయన. వారిద్దరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయనే మాట వారికి తెలియపరచండి అంటున్నాడు. అంటే మన యొక్క ప్రయత్నం, మన యొక్క ఆత్మీయ జీవితం, మనం ఉండే ఏక మనస్సు యొక్క తాత్పర్యం, ప్రభువులో స్థిరంగా ఉండే జీవితం ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే నీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడడానికి అవి ఆస్కారంగా నిలబడతాయి. అది జ్ఞాపకం చేస్తున్నాడు. సో రిమెంబర్ దెమ్. ఈ లోకాన్ని చూడొద్దు అని చెప్పండి, ఈ లోకాన్ని చూడొద్దు, దీని అపోహలు పోకడలు చూడొద్దు, దీని యొక్క వ్యామోహం చూడొద్దు, సెల్ఫిష్నెస్ ఆ సొంత విధానాన్ని వాళ్ళు చూసుకోకూడదు. ఎందుకంటే మనం ప్రభు వైపు చూడాలి, ప్రభు మనసు కలిగి ఉండాలి, ప్రభు మార్గంలో వెళ్ళాలి, అప్పుడే మనము ఆ జీవ గ్రంథంలో అయినటువంటి పేరుని మనం జ్ఞాపకం చేసుకొని తృప్తి పడతాం. మీకు తెలుసా ఒక సందర్భంలో అపవాది మీద వాటి శక్తుల మీద దేవుడు అధికారం ఇచ్చినప్పుడు శిష్యులు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వారు దయ్యాలు వెళ్ళగొట్టేశారు. దయ్యాలు వెళ్ళగొడితే వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే దయ్యాలు కూడా మా మాటకు లోబడుతున్నాయని వాళ్ళు ఎంత వాళ్ళు ఉత్సాహపడి వాళ్ళు సంతోషపడుతున్న సమయంలో యేసు స్వామి ఉన్నట్టుండి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే దయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదు, మీరు సంతోషించాల్సింది పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషపడని అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తాము ఆ మాటని, ఒకసారి మీరు చూడండి లూకా సువార్త
పదవ అధ్యాయము ఒకసారి మీరు తీసుకొని ఆ మాట మీరు చదవచ్చు. 20వ వచనంలో ఈ మాట ఉంది, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దయ్యాలు వెళ్ళిపోవడం ఏంటి? అది చాలా చిన్న విషయం. దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది, దయ్యాలు పోవడం అనేది అది చాలా చిన్న విషయం. ఎందుకంటే యేసు పేరు చెప్పితేనే అవి వణికిపోతాయి. యేసయ్య పేరు చెప్పితేనే చాలు. మీరు జుట్టు పట్టుకోబడలేదు, చెంప మీద కొట్టబడలేదు, కాలుతో కొట్టబడలేదు, వాళ్ళు తిప్పి తొయ్యబడలేదు, చెంపలు వాసిపోయేటట్టు కొట్టబడలేదు. దయ్యం యేసు ప్రభుని చూస్తేనే అవి వణికిపోతాయి, కేకలు పెడతాయి. ఆయన పరిస్థితి వాటికి తెలుసు కాబట్టి అవి చూస్తేనే వెళ్ళిపోతాయి. అలాంటి గొప్ప శక్తి ప్రభువులో ఉంది. అలాగైతే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దయ్యాలు వెళ్ళిపోవడం ఏంటండి, దయ్యాలు వెళ్ళిపోవడం కాదు, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి, అందుకు సంతోషపడండి అన్నాడు. అదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు యువేదియగ సుంటిక యొక్క ఏక మనసు ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో దాన్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడానికి వాడినటువంటి పదం అది. జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి ఫిలిప్పీ పత్రికలో ఆ మాట అంటున్నాడు, 4వ అధ్యాయంలో 2వ వచనంలో, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండడని యువదియను సుంటికను బతిమలాడుకుంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. నేను అందుకే చెబుతున్నాను, ఒకటి ప్రభులో స్థిరంగా ఉండడం, రెండవది ప్రభులో ఏక మనస్సు కలిగి ఉండడం అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఇంకొక మాట వ్రాస్తున్నాడు ఇక్కడ చూడండి, 7వ వచనం. మిగతా నేను ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నాను. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావులు ఉండెను. ఎప్పుడు అని అప్పుడు అని రాశాడు ఇక్కడ. ఎప్పుడు అని అంటే ఇక్కడ చూడండి, దేని విషయంలో మీరు చింతపడకుండా ఉండాలి. చింతపడి మనం ఏం చేయలేము. మీ చింత యావత్తు ప్రభు మీద వేయమని వాక్యం చెబుతుంది. చింతపడకూడదు ఎప్పుడు కూడా. మన చింత యావత్తు దేవుని మీద వేసి ఇక్కడ ఉన్నటువంటి ఆంతర్యం చింతపడకూడదు. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియడి. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు ఇవి చేస్తారో అప్పుడు జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏదట సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం, దేవుని సమాధానము దేవుని యొక్క బిడ్డల హృదయాల్లో అది పరిపాలన చేయాలనంటే, నివసించాలనంటే, ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, దేవునికి కృతజ్ఞత చెల్లించండి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకును తలంపులకును ఏముంటుందట, కావలి ఉంటుంది. మామూలు కావలు కాదు ఇది. కొంతమంది కావలి వాళ్ళు నిద్రపోతారు కదా, కొంతమంది కావలి వారు మీరు చూడండి సెక్యూరిటీ వాళ్ళు కొంతమంది నిద్రపోతారు. అదే మీరు కావలు పెడితే వాళ్ళు నిద్రపోతారు చాలాసార్లు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత వస్తువులు తస్కరించుకొని తీసిపోతారు దొంగలు. ఇక్కడ కావలి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడు, ఆయన ఇస్రాయేల్ని కాపాడే దేవుడు, కుడుకుడు నిద్రపోడు. ఇంగ్లీష్ తర్జుమా చెప్తుంది అది నైదర్ స్లంబర్డ్ నాట్ స్లెప్ట్ అని రాశాడు. మనల్ని కాపాడేవాడు, మనకు సమాధానం ఇచ్చేవాడు, మనకు రక్షణ ఇచ్చేవాడు, మనను మంచి మార్గంలో నడిపించేవాడు, మనకు ఏక మనస్సు అనుగ్రహించేవాడు, స్థిరంగా నిలబడడానికి కృపను చూపించేవాడు, ఎల్లవేళలా మేల్కొనే ఉంటాడు, ఆయన కుణికేవాడు కాడు, నిద్రపోయేవాడు కాదు అని రాస్తున్నాడు దేవుని వాక్యంలో. నేను మధ్యలో మాట్లాడుతున్నాను ఈ మాట. ఇప్పుడు 4వ వచనంలోకి వస్తున్నాను. 4వ వచనం చూడండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 4వ వచనంలో కూడా ఆ మాట అన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట అన్నాడు, మీరు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆయన ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆనందాన్ని గురించినటువంటి విషయాలు రాశాడంటే నాకెంతో గొప్ప ఆశ్చర్యంగా ఉంది. నేను
బిల్లీ గ్రహం గారు, డాక్టర్ బిల్లీ గ్రహం గారు రాసినటువంటి ఆనంద రహస్యం అనే పుస్తకం నేను చదువుతున్నా. చాలా చిన్న పుస్తకం, అది పుస్తకం చిన్నదే కానీ అందులో రాసినటువంటి భావాలు చాలా బలంగా ఉన్నాయి ఆ పుస్తకాన్ని చదివినప్పుడు. కొంతమంది ప్రపంచంలో ఈ ఆనందం కొరకు, ఆ సమాధానం కొరకు, ఆ శాంతి కొరకు పోకులాడుతున్నారంట, కానీ ఎంతో డబ్బు వెచ్చించారంట, కానీ వారికి అది దూరం అయిపోయిందట. అలాంటి వారిని కొంతమంది మెన్షన్ చేశాడు ఆయన ఆ పుస్తకం. మీరు చదువుంటే దొరికితే చదవండి. దాంట్లో కొన్ని మాటలు నేను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు నోట్ చేసుకున్నాను. ఇలా ఉంది దట్లో, ప్రపంచం అంతా మత్తి భ్రమించినట్లు ఆనందం కోసం వెతుకులాడుతుంది అని రాశాడు ఒక ఒక వ్యక్తి చెప్తున్నాడు మాట. ఫ్రెంచి తత్వ శాస్త్రవేత్త చెప్తున్న మాట ఏంటంటే, ఆ పుస్తకంలో మెన్షన్ చేశాడు ఆయన ఈ పదాన్ని, ప్రపంచం అంతా మత్తి భ్రమించినట్లు ఆనందం కోసం వెతుకులాడుతుంది. ఫ్రెంచి తత్వ శాస్త్రవేత్త చెప్పాడంట మాట. ఇంకొక వ్యక్తి గురించి రాశాడు, నమ్ముకోవడానికి ఒక విశ్వాస ప్రమాణం, పాడుకోవడానికి ఒక పాటను ప్రపంచం అన్వేషిస్తుంది అని రాశాడు. విశ్వసించడానికి, నమ్ముకోవడానికి ఒక విశ్వాస ప్రమాణం, పాడుకోవడానికి ఒక పాటను ప్రపంచం అన్వేషిస్తుంది అని రాశాడు. అంటే ఎన్ని పాటలు లేవు భూలోకంలో, ఎన్నో పాటలు, ఎన్నో లిరిక్స్ వచ్చాయి, ఎన్నో అర్థాలతో కూడినవి వచ్చాయి, అవన్నీ మనిషిని ఆదరించలేదు, ఆనందాన్ని ఇవ్వలేదు. అలాగైతే ఏదైతే ఇవ్వగలదు, యేసును గురించినటువంటి పాట, యేసును గురించినటువంటి గీతం, వాక్యముతో మిళితమైనటువంటి గీతాలు మనిషికి ఆనందాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అధ్యక్షుడు మాట్లాడాడు మాట. ఆ చిన్న పుస్తకంలో ఉంటాయి ఆ మాట, చదువుకోండి. నమ్ముకోవడానికి ఒక విశ్వాస ప్రమాణం, పాడుకోవడానికి ఒక పాటను ప్రపంచం అన్వేషిస్తుంది, హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు చెప్పిన మాట అది. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, టెక్సాస్ రాష్ట్రంలోని ఒక లక్షాధికారి ఈ మాట చెప్పాడు, ఆనందాన్ని ధనం వెచ్చించి కొనగలను అనుకున్నాను, ఆనందాన్ని ధనం వెచ్చించి కొనగలనని అనుకున్నాను, కానీ నేను ధనము వెచ్చించినా అది పూర్తిగా విఫలమైపోయింది అన్నాడు ఆయన. టెక్సాస్ అమెరికా దేశంలో, టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప లక్షాధికారి చెప్పినటువంటి మాట అది. ఏమని ఏమని అంటే, ఆనందాన్ని ధనం వెచ్చించి కొనాలనుకున్నాను కానీ అది పూర్తిగా నా జీవితంలో విఫలమైపోయింది అన్నాడు. ఇంకొక వ్యక్తి, ఒక ప్రత్యేక సీని తార తన జీవితాన్ని గురించి ప్రలాపిస్తూ, నాకు ధనం, సౌందర్యం, ప్రతిభ, పలుకుబడి ఎంతైనా ఉన్నాయి, కానీ నేను ఆశించిన ఆనందం కానీ, నేను ఆశించిన సమాధానం కానీ నా జీవితంలో కరువైంది అన్నది. నేను ఆ స్టేట్మెంట్ మళ్ళీ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒక ప్రఖ్యాతి సీని తార తన జీవితాన్ని గురించి ప్రలాపిస్తూ ఏడుస్తుందట, నాకు ధనం, సౌందర్యం, ప్రతిభ, పలుకుబడి ఎంతైనా ఉన్నాయి, కానీ నేను ఆశించిన ఆనందం, సమాధానం నా జీవితంలో కరువు అయిపోయిందని ఒక సీనియర్ ఆర్టిస్ట్ చెప్పిన మాటని డాక్టర్ బిలిగ్రహం గారు మెన్షన్ చేశాడు. అంతేకాదు, ఇంకొక వ్యక్తి ఆయన కలిసి ఒక డాక్టర్ని ఇలాగ అన్నాడట, జీవితంపై విసుగు చెందిన ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అనుకున్నాడు, అయ్యా నేను ఏకాకిని, నిరాశ జీవిని, చింతలతో చితికిపోతున్నాను. ఒకసారి ఆలోచించేయండి, మీ మనసులను దగ్గర పెట్టండి. ఏమన్నాడంటే, జీవితంపై విసుగు చెందిపోయినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ని కలుసుకొని ఇలా అన్నాడు, అయ్యా నేను ఏకాకిని, నిరాశ జీవిని, చింతలతో చితికిపోయాను, నాకేమైనా సహాయం చేయగలవా అని వాపోయాడు ఆ డాక్టర్. ఒక మాట చెప్పాడు అతని గురించి. నేనేం నోట్ చేశానంటే అతని గురించి, ఆ వైద్యుడు ఇలా జవాబిస్తూ, నీవు సర్కస్కి వెళ్ళు, అక్కడ ఒక హాస్య నటుడు ఉంటాడు, ఎంతటి దుఃఖంతో నీ వెళ్ళినా నవ్వించగలిగిన అతని శాస్త్రలు నీకు సహాయపడతాయి, అతడు ఉన్న కాస్త నిరీక్షణ కోల్పోయాడట. అయ్యా ఇదిగో సర్కస్ ఇక్కడే ఆడుతూ ఉంది, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు హాస్య నటుడు, నువ్వు ఆ సర్కస్కి వెళితే అతడు శాస్త్రలే నీకు నవ్వుని కలుగు చేస్తాయి అన్నప్పుడు నిరుత్సాహపడి నిస్సహాయ స్థితిలో ఆయన అన్నాడు, ఆ సర్కస్లో ఆ హాస్య నటుడిని నేనే, నేనే బఫూన్ని, అనేక మందిని ఆనందింపజేశాను కానీ నా జీవితంలో ఆనందం లేదు అన్నాడట ఆయన. చాలామంది నేను ఆనందింపజేస్తాను కానీ నా జీవితంలో ఆనందం లేదు, ఆనందం లేకుండానే చాలామందికి నేను ఆనందాన్ని కలుగు చేశాను, చాలామంది నవ్వించాను వారి జీవితంలో, నాకైతే నా జీవితంలో నవ్వు అంటూ లేదు, ఆనందం అంటూ లేదు, నెమ్మదంటూ లేదు, సమాధానం అంటూ లేదని వాపోయాడంట ఆయన. అది ఆయన రాస్తాడు ఆ మాటలు.
ఇంకొక అమ్మాయి 23 సంవత్సరాల పాప, ఒక కళాశాల విద్యార్థిని గురించి రాశాడు ఆయన. నా మనసు, నా వయసు 23 సంవత్సరాలు, ఈ మాత్రపు వయసులో ముసలదాన్ని అయిపోయానట్టు ఉంది. జీవితం అంటే, జీవితం అంటే నాకు అప్పుడే విసుగెత్తేసింది, నా జీవితం ఇంతేనా అని వాపోయిందట ఆమె. ప్రేమని దేవుని బిడ్డరా, ఒక రాజకీయ నాయకుని గురించి నేను చెప్పబోతున్నాను. ఈ సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రపంచ రాజకీయ వేత్తల్లో ఒక అతను డాక్టర్ బిల్లిగ్రహం గారితో ఇలా అన్నాడు, నేను ముసలవాడిని, జీవితం నిరతకమైపోయింది, రేపో మాపో మరణానికి దొరికిపోతాను, అజ్ఞాత స్థితులనికి దొరికిపోతాను, అయ్యా ఏదైనా నిరీక్షణ జ్యోతిని నాకు చూపించగలవా అంటూ సహాయము ఆశించాడట ఆయన. నా వయసు మీరిపోయింది, రేపో మాపో మరణానికి దొరికిపోతా, నేను మరణానికి దొరికిపోతా, అజ్ఞాత స్థితులనికి దొరికిపోతా, అయ్యా ఏదైనా నిరీక్షణ జ్యోతి చూపించగలవా అంటే సహాయము అర్థించాడట ప్రపంచ రాజకీయ నాయకుడు ఒకడు. ఆయన చేసిన పనులన్నీ కూడా తన జీవితంలో ఆనందాన్ని కానీ నెమ్మదిని కానీ సమాధానాన్ని కానీ ఇవ్వలేకపోయినాయి అని చెప్పి ప్రపంచాన్ని ఊరుతలూగిచ్చినటువంటి గొప్ప నాయకుడు అంట అతను. ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే తనకు కావాల్సింది దొరకలేదు, ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేస్తాం, మన లౌకిక ప్రపంచం ఆనంద ఓటల కోసం నిత్యం పరుగులెడుతూ ఉందట. ఎక్కడ దొరకదని, క్షణికమైన ఆనందం కోసం, క్షణికమైన సుఖం కోసం, క్షణికమైన జీవితం కోసం, క్షణికమైనటువంటి ఆలన పాలన కోసం వెళ్ళిపోతూ జీవితాన్ని వ్యర్థం చేసుకొని, వేస్ట్ చేసుకొని, డబ్బు వేస్ట్ చేసుకొని, క్షణికమైన ఆనందం కోసం, సుఖం కోసం పోకులాడుతున్నటువంటి బిడ్డలు నిరుత్సాహ స్థితులనికి దిగజారిపోయారు లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మనసులు పాండిత్యం హెచ్చే కొద్దీ జ్ఞానం సలగిలుతుంది, పాండిత్యం హెచ్చే కొద్దీ జ్ఞానం తొలగిలుతుంది, ఆర్థిక సౌభాగ్యం పెరిగే కొద్దీ జీవితంపై విరక్తి విరజిమ్ముకుంటుంది, ప్రపంచంలో శారీరక సుఖం అనుభవించే కొద్దీ జీవితంపై అసంతృప్తి విరక్తి ఎంతో పెరిగిపోతుంది, నెమ్మది లేని సముద్రంలాగా అల్లకొల్లాలంగా మానవుని జీవితం ఉండిపోయింది. స్టేట్మెంట్ మీకు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, పాండిత్యం హెచ్చే కొద్దీ జ్ఞానం సల్లగిలుతుంది. ఒకడు గొప్పగా చదువుకుంటాడు కానీ దాని ద్వారా వాడికి ఆనందం రావటం లేదు, పాండిత్యం హెచ్చే కొద్దీ జ్ఞానం సల్లగిద్దుపోతుంది, ఆర్థిక సౌభాగ్యం పెరిగే కొద్దీ జీవితంపై విరక్తి విరజుమ్ముకుంటుంది, ప్రపంచమంతా శారీరక సుఖం అనుభవించే కొద్దీ జీవితంపై అసంతృప్తి విరక్తి ఎంతో పెరిగిపోతుంది, నెమ్మది లేని సముద్రంలాగా మానవుని జీవితం కొట్టిమిట్టాడుతుంది అని జ్ఞాపకం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆలోచన చేయమని చెప్తున్నాను, సో నేను వెళ్తున్నాను, ఇంకా త్వరగా వెళ్తున్నాను. మానవులు ఇంకా హత్యలు చేస్తున్నారు, ఆలోచన చేయండి, అబద్ధాలు చెబుతున్నారు, మోసగిస్తున్నారు, దొంగతనాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? స్టేట్మెంట్ ఒకసారి ఆలోచన చేయండి. మానవులు ఇంకా హత్యలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, దొంగతనాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? భాగ్యభోగాలపై తీరని ఆశ, ఇట్టి కార్యాల ద్వారా తమ కోసం తృప్తిని, శాంతిని, ఆనందాన్ని, భద్రతను సంపాదించుకోవాలని మానవుని యొక్క భ్రమ అని రాశారు. ఇలాంటి జీవితాల కోసం మనం నిర్మించబడలేదు. ఇంకా ఏదో గొప్ప దీవెన, ఇంకా ఏదో గొప్ప అనుభవం, ఇంకా గొప్ప సంకల్పం దేవుడు మన జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. ఆ దిశగా మానవుని యొక్క జీవితాలు ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దిశగా మానవుని యొక్క జీవితాలు ముందుకు కొనసాగాలి. అందుకనే అపొస్తలుడైన పౌలు ఆ రహస్యాన్ని పట్టుకున్నాడు, ఆ గొప్పతనాన్ని పట్టుకున్నాడు, దానికి ఆధారం ఏదో పట్టుకున్నాడు, దానికి సోర్స్ ఏదో పట్టుకున్నాడు, దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆనందం, దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏదో పట్టుకున్నాడు. అందుకని లోకంలో పరిస్థితులు ఏవి ఆయన సముద్రపు కెరటాల వల్ల ఉవ్విత్తున ఎగిసిపడ్డా, ఉవ్విత్తున పైకి లేచినా, కెరటాలు పైకి వచ్చినా ఆయన నిబ్బరమైన మనసు కలిగిన వాడై రక్షణ కాపాడుకుంటూ, విశ్వాసం కాపాడుకుంటూ, ప్రభు అడుగుదారులు నడుస్తూ ఆయన యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి సందర్భాల్లో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రభు జ్ఞాపకం చేశాడు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, క్లుప్తంగా త్వరగా మనం ఒక 10 నిమిషాల్లో నేను 3 విషయాలు మీకు దృష్టికి తీసుకొచ్చి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక జస్ట్ 3 వర్సెస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అలాగైతే ఏం చేద్దాం? అలాగైతే క్రైస్తవ సంఘం ఏం చేయాలి? అలాగైతే క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలి? అలాగే క్రైస్తు యేసుక్రీస్తు రక్తములు కడగబడినటువంటి
బిడ్డలు విత్ వాష్డ్ విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి కనబడి కనబడి విమోచించబడి ఆయన సహవాసానికి పిలువబడినటువంటి బిడ్డలు ఏం చేయాలి? వాట్ మస్ట్ వీ డూ? వాట్ మస్ట్ వీ డూ? మనం ఏం చేయాలి? అలాంటి ఆనందం, అలాంటి సమాధానం అవి పొందలేనటువంటి ప్రపంచం వాటి కోసం ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు పొందాలని నువ్వు రుజువు చేయడానికి నీ కాడ ఏమైనా ఆస్కారం ఉందా అని ప్రశ్నిస్తున్నాను నేను. ఒట్టే ఉంటే నెంబర్ వన్, ఉంటే దేవునితో నీ సహవాసాన్ని పటిష్టం చేసుకోవాలి. నెంబర్ వన్ దేవుడు ఏ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుతో నీకు సహవాసం బాగుండాలి. ఎందుకో తెలుసా? ఆయన మొదటిగా సృష్టికర్తతో మనకు సహవాసం చేయాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, మొదటి యోహాను పత్రిక 3:4 వచనం చూస్తే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది అని రాస్తున్నాడు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంది. ఎందుకు వచ్చావు సహవాసానికి? ఎవరు పిలిచారు సహవాసానికి? ఎవరు ఇచ్చారు ఈ మంచి సహవాసం? ఎందుకు చేశాడు దేవుడు మనల్ని? ఆయన స్వరూపములో, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో మనల్ని చేసి ఆయన ఊపిరి మనకు పోసి బ్రతకమని ఆయన మనకు చెప్పాడంటే ఆయనతో నీవు సహవాసం చేయాలని దేవుడు ఆశించాడు. ఆయనతో నీవు, నీవుతో ఆయన సహవాసం చేయాలి. ఈ సహవాసం పటిష్టంగా ఉండాలి, ఈ సహవాసము స్థిరంగా ఉండాలి, ఈ సహవాసము ఏక మనసు కలిగి ఉండాలి, ఈ సహవాసము కృతజ్ఞత కలిగిన హృదయముతో ఉండాలి, ఈ సహవాసము క్రీస్తుతో పెనవేసుకున్నటువంటి సహవాసంగా సాగిపోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే యోహాను గారు దాని మొదటి పత్రికలు వ్రాసు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను తన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది అంటాడు. నువ్వు వచ్చావు సహవాసానికి, నువ్వు వచ్చావు మందిరానికి, నువ్వు వచ్చావు ఈ యొక్క జేఎంబి కుటుంబంలోనికి దేవుని ఆరాధించుకోవడానికి అంటే దాని ఆంతర్యం ఎందుకు తెలుసా? మన సహవాసం అయితే మన తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంది. తండ్రితో కుమారునితో ఏకీభవించే సహవాసం అన్నమాట ఇది. ఇది డీవియేట్ అయ్యేదానికి వీల్లేదు. స్థిరంగా నిలబడాలి, ఏక మనసు కలిగిన వరగా ఉండాలి, కృతజ్ఞత హృదయంతో మనం దేవుని సన్నిధిలోనికి రావాలి, ఆ యొక్క సహవాసాన్ని కాపాడుకోవాలి. దాన్ని డిస్టర్బ్ చేయడానికి అపవాది పంచుకొని ఉంటాడు. అదే జరిగింది ఆదాము జీవితంలో. మీకు తెలుసు కదా ఆదాము జీవితంలో, హవ జీవితంలో జరిగింది అదే. దేవునితో ఉన్న సహవాసం, ప్రతి చల్లటి వేళ వాడితో మాట్లాడేవాడు, వాడితో సంచారం చేసేవాడు ఏదేనిలో, ఆ సహవాసాన్ని గమనించి కుళ్ళుకున్నటువంటి అపవాది ఆ దేవునితో ఉన్న సహవాసం డిస్టర్బ్ చేయటానికే దేవుని యొక్క మాటకు అవిధేయులు కావడానికి సాహసం చేసింది. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇది నిజమా, ఇది నిజమా అనేటటువంటి ఆ సందేహ బీజాన్ని వారి హృదయంలో నాటిన దినమనే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఇది నిజమా? బైబిల్ గ్రంథంలో మొదటి ప్రశ్న అదే, ఇది నిజమా అనేది. మీరు ఆలోచించేయండి. ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండం 3:1 ఈ మాట మీకు అందరికీ తెలిసినటువంటి మాట. అది గమనించండి, మొదటి వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోటలో తోట చెట్టలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాడు. ఇది నిజమా అని అంటే యేసు అబద్ధం ఆడతాడా? దేవుడు అబద్ధం ఆడతాడా? నీ క్రియేటర్ అబద్ధం ఆడతాడా? నీ సృష్టికర్త అబద్ధం ఆడతాడా? నీ సృష్టికర్త నీ మేలు కొడతాడా? నీ మేలు కొడతాడా? కీడు కొడతాడా? నీ ఆశీర్వాదం కొడతాడా? శాపం కొడతాడా? నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన సంపూర్ణతలోనికి రావాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష, ఆ గొప్ప ఉద్దేశంతో మానవుని తయారు చేసుకున్నాడు దేవుడు. మీకు తెలుసా, మేము బైబిల్ విద్యార్థులకి బోధించేటప్పుడు మాట చెప్తాం మేము, థియోనెస్టాస్ అనే మాట, థియోనెస్టాస్ అనే మాట చెప్తాం మేము. థియో, థియో అంటే గ్రీకు తర్జుమాలో దేవుడు అని అర్థం, గాడ్. థియో, న్యూమా అనేది స్పిరిట్, గ్రీక్లో న్యూమా అనే దానికి ఆత్మ అని దాని అర్థం. థియోనెస్టాస్ అంటే గాడ్ బ్రీత్డ్, గాడ్స్ బ్రీతింగ్, దేవుని యొక్క శ్వాస మానవులకు వచ్చేసింది, దేవుని శ్వాస మానవులకు వచ్చింది. గాడ్ బ్రీత్ ఇంటు ద నోస్టిల్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క నాసికా రత్నములో జీవవాయువుని ఊదాడు, నరుడు జీవాత్మగా మారాడు, మ్యాన్ బికేమ్ ఎ లివింగ్ బీయింగ్. అప్పుడే జీవించడానికి ఆయన దేవుడు సహాయం చేశాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే గొప్ప ఆలోచన. దేవుని యొక్క ఆలోచనదే ఆయనతో సహవాసం చేయాలని, ఆయన యొక్కతో సాంగత్యం చేయాలని, ఆయనతో మానవుడు పెనవేసుకుని ఉండాలని, ఆయనతో ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసంలో సాగిపోవాలని తలంచినటువంటి దేవుడు. డిస్టర్బెన్స్ వచ్చింది అపవాది ద్వారా, దాన్ని అధిగమించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం కారణం అదే. అందుకని అపొస్తలుడైన పౌలు కొరింథ సంఘానికి రాసి ఒక మాట చెప్పాడు. మొదటి కొరింథ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని రాశాడు. అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని రాశాడు. మన సహవాసమునకు పిలిచిన దేవుడు అని రాశాడు. ఇక్కడ దేవుడు అనే మాట తండ్రి అయిన దేవుడు అని అర్థం, గాడ్ ది ఫాదర్ అని అర్థం, తండ్రి అయిన దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసాన్ని పిలిచిన దేవుడు, ప్రభు అంటే యేసుక్రీస్తు అని అర్థం. ప్రభు అంటే యేసుక్రీస్తు, లార్డ్ అనమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా, అది అనమాట. కాబట్టి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, సో ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్దీ. ఆయన నన్ను పిలిచినాడు, నిన్ను నన్ను పిలిచాడు. ఈ యేసుక్రీస్తు ద్వారా ఆయన సన్నిధిలోనికి ధైర్యంగా ప్రవేశించే ఆ సదవకాశాన్ని మనకు దేవుడు ప్రసాదింపచేశాడు. అందుకే నూతనంగా ప్రతిష్ఠించిన మార్గం అని రాస్తాడు బైబిల్లో కదా. ఎబ్రీ పత్రిక మీరు చదివినప్పుడు నూతనంగా ప్రతిష్ఠించిన మార్గం అని 10వ వచనం నుంచి మీరు చూస్తారు ఆ మాటలు. మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. కాబట్టి దేవునితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్నటువంటి సహవాసం ప్రతిష్టంగా బలిష్టంగా స్థిరంగా ప్రభువులో నిలబడి ప్రభుని మహిమపరచాలనేది మొదటి ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ యొక్క ఐక్యత ఎప్పుడైతే మనం కలిగిస్తామో, అది ఆత్మ అనుగ్రహించేటటువంటి ఐక్యత కనుక అది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దాని ద్వారా దేవుడు నీ ఆనందాన్ని కానీ, నీ నెమ్మదిని కానీ, నీ సమాధానాన్ని కానీ, నీ శాంతిని కానీ అపవాది దొంగిలించడానికి వీల్లేదు అని రాస్తున్నాను. అపవాది దొంగిలించడానికి వీల్లేదు అని రాస్తున్నాను. కాబట్టి ఇది మొదటి మాట, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. కాబట్టి వీ హ్యావ్ టు బిల్డప్ అవర్ ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ విత్ హిస్ ఫాదర్. ఆయన తండ్రితో కూడా కుమారుడితో కూడా ఆ సహవాసము పటిష్టంగా బలిష్టంగా స్థిరంగా ఏక మనసుతో మనము సాగిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరో ముందుకు వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. అదేమంటుంటే, అత్యధీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఆయన ఆనందంలో శాంతిలో తలంపుల్లో భూమిపై ఆయన పనిలో భాగం పంచుకోవడమే క్రీస్తు యొక్క విశ్వాసులకు మాత్రమే దేవుడిచ్చినటువంటి కృప. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రహస్యం, ఆ యొక్క పరిస్థితి మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి ఒక్కడికే తెలిసినటువంటి విషయం. ఆయన ఈ లోకంలో ఆ జ్ఞాన ప్రకాశాన్ని, ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క సమాధానాన్ని, ఆ యొక్క నిత్య జీవాన్ని ఇవ్వడానికే మహిమను విడిచిపెట్టి మానవ లోకంలోనికి, ఆయన మానవ చరిత్రలోనికి ప్రవేశించాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ హిస్టారికల్ పర్సన్ అని చదువుకుంటాం మనం. ఆయన హిస్టారికల్ పర్సన్, ఆయన చారిత్రక పురుషుడని చదువుకుంటాం. అది రహస్యమే కాదు, అది ఓపెన్గా పబ్లిక్గా దేవుడు తన ప్రవచనాలు నెరవేర్చడానికి మహిమను విడిచిపెట్టి ఆయన భూలోకంలోనికి మానవుడిగా ఉద్భవించాడు. ఆయనే దేవునితో సహవాసం ఉన్నటువంటి వాడు. ఎవడు ప్రభుని చూడలేదే, ఎవడు తండ్రిని చూడలేదు. ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు అని మీరు వాక్యం చదువుకుంటారు. కాబట్టి మన సహవాసము క్రీస్తుతో కూడా, ఆయన తండ్రితో కూడా ఉన్నది అనే విషయాన్ని ఎప్పుడైతే తన విశ్వాసులు గుర్తిస్తారో, అప్పుడు నీలో ఉన్న ఆనందం కానీ, నీలో ఉన్నటువంటి రక్షణ కానీ, నీలో ఉన్నటువంటి సమాధానం కానీ, నీలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం కానీ తొలగించడానికి, దొంగిలించడానికి, డిస్టర్బ్ చేయడానికి లోకంలో ఏ శక్తి కూడా అధికారం లేదని జ్ఞాపకం చేస్తున్నాను. సెకండ్ పాయింట్, రెండవది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు స్వామి ఒక మాట చెప్పాడు. ఆ మాట మీరు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూస్తారు. యోహాను సువార్త 14:6లో మీకు తెలిసినటువంటి మాట అక్కడ ఒకటి ఉంది. ఏముందంటే, నేను యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును,
నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడు అని చెప్పాడు. నా సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ హౌ టు బిల్డ్ అప్ అండ్ కీప్ అప్ యువర్ ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అలాంగ్ విత్ హిస్ ఫాదర్. ఆయన తండ్రితో కూడా కుమారుడితో కూడా మన సహవాసము కొనసాగాలి అని అంటే ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఏక మనసు కలిగే వారై, కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి అనేది మీరు జ్ఞాపకం చేస్తున్నాను. సెకండ్ పాయింట్, సత్యానికి పరాయి వాళ్ళుగా ఉండకూడదు. నా మాట మీరు అర్థం చేసుకోండి, కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతున్నా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. అతడు సత్యానికి పరాయి వాడుగా ఉండకూడదు. నాకు తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. సత్యం, సత్యము నీకు తెలిస్తే సత్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి నేను పెట్టాడు ఇక్కడ భూమి మీద దేవుడు. సత్యానికి పరాయి వాడుగా నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. సత్యము అనేది వాస్తవం, ఇట్ హ్యాస్ ఎ లెగ్ టు స్టాండ్. సత్యానికి కాళ్ళు ఉంటాయి, నిలబడుతుంది ఎప్పుడైనా. సత్యానికి కాళ్ళు ఉంటాయి, నిలబడుతుంది ఎప్పటికైనా. అసత్యానికి కాళ్ళు ఉండవు, అది పడిపోతుంది ఎప్పటికైనా. అది నేను చెప్తాను, లై హ్యాజ్ నో లెగ్ టు స్టాండ్, లై హ్యాజ్ నో లెగ్ టు స్టాండ్, బట్ ట్రూత్ హ్యాజ్ ఎ లెగ్ టు స్టాండ్. అది సత్యానికి కాళ్ళు ఉంటాయి, నిలబడతాయి, నడుస్తుంది, మాట్లాడుతుంది. అయితే అసత్యముకి కాళ్ళు ఉండవు, నోరు నోరున్నా కొంతకాలం ఉంటుంది, పడిపోతుంది, పడిపోతుంది, తన ప్రణాళికలు నాశనం అయిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సత్యానికి మనం పరాయి వారిగా ఉండకూడదు. అలాగ ఉంటే మన బ్రతుకు గందరగోళమైపోయి క్లిష్ట పరిస్థితులకి దొరికిపోతాయి అని చెప్తున్నాను. మానవునికి సత్యముతో ఎంతో సంబంధం ఉంది, మానవునికి సత్యముతో ఎంతో సంబంధం ఉంది. భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం తెలిసినంత మాత్రాన మళ్ళీ చెబుతున్నాను నేను, భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం తెలిసినంత మాత్రాన సరిపోదు. తన జీవిత ఉనికి ఏదో అతడు తెలుసుకోవాలి, జీవిత ప్రస్థానం, దాని ఉద్దేశం, దాని గమ్యం తెలుసుకోవాలి అనేది. లోకంలో ఉన్న జ్ఞానం తెలుసుకుంటే, లోకంలో ఉన్న సంపద సమకూర్చుకుంటే, లోకంలో ఉన్నటువంటి మందిని సమకూర్చుకుంటే, లోకంలో ఉన్నటువంటి అర్ధబలం మంది బలాన్ని సమకూర్చుకుంటే అది సరిపోదు. కానీ ఇక్కడేమంటున్నాడంటే తన జీవితానికి ఉనికి ఏదో అతడు తెలుసుకోవాలి, జీవిత ప్రస్థానం తెలుసుకోవాలి, దాని ఉద్దేశం తెలుసుకోవాలి, దాని గమ్యం తెలుసుకోగలిగిన రోజున నీవు దేవుని కొరకు నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, యోహాను సువార్త 14:6 చెప్పిన మాట, యేసు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని. మీకు తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారు పౌలు పిలాతు దగ్గర నిలబడ్డాడు. ఒక సందర్భం పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతు ఒక మాట ప్రశ్నించాడు, నీవు రాజువా అన్నాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే, ఓకే మంచిది, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఈ మాటకి దేవుడు జవాబు చెప్పొచ్చు కదా యేసయ్య? వెళ్ళకెళ్ళిన తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 18:37-38 నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. నువ్వు రాజువా అన్నాడు. ఆర్ యు కింగ్? ఎస్ అన్నాడు యేసు. అవును, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సత్యం అనగామే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూత్ అన్నాడు. అన్నప్పుడు యేసయ్య వెంటనే చెప్పాలి కదా, వెంటనే చెప్పాల, ఏమన్నాడు? సత్యం అనగా ఏమి? యేసు రోమన్ గవర్నర్ పిలాతో ఎదుట నిలబడి ఉన్నాడు, ఇంతే. అంటే దాని ఆంతర్యం ఏమి గమనించారా? దాని ఆంతర్యం ఏమి? సత్యము అనేది నీ ముందే నిలబడి ఉండే కదా, నన్ను అర్థం చేసుకోలేదా అని దాని అర్థం. సత్యము నీ ముందే నిలబడి ఉంది కదా, నన్ను నువ్వు అర్థం చేసుకోలేదా? నువ్వు నన్ను అర్థం చేసుకుంటే సత్యం ఏదో నీకు తెలిసిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. సత్యము రోమన్ గవర్నర్ యూదుట నిలబడి ఉన్నది, అది గవర్నర్కి అర్థం కాలే. కానీ తను నమ్మిన యూదులతో ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త ఒకసారి తీయండి త్వరగా, 8:31 కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. సత్యము నమ్మిన యూదులతో, నమ్మనోళ్ళతో కాదు, నమ్మనోళ్ళతో ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. నమ్మనోళ్ళు ఎట్టా నమ్మరు, నమ్మిన మీరు ఎట్టుండాలంటే, నన్ను తెలుసుకున్న మీరు ఎట్టుండాలంటే చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండే సత్యాన్ని గ్రహిస్తారు. మీరు నమ్మారు కదా, అలాగైతే నా వాక్యంలో నిలిచి ఉండండి,
అబైడ్ ఇన్ ద వర్డ్, అది అక్కడ అర్థం. అబైడ్ ఇన్ ద వర్డ్ వాక్యంలో నిలిచి ఉండండి. సత్యం ఏంటో మీకు గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది, నిన్ను ఫ్రీ, నీకు ఫ్రీడమ్ ఇస్తుంది. అంటే లోకంలో ఏమి చేసేదానికి కాదు, దేవుని యొక్క కార్యాలు చేయడానికి నీకు సత్యం నీకు సహాయం చేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయం, దేవునికి మహిమ కలుగులు గాక. అందుకని యోహాన్ గారు తన పత్రికలు రాస్తూ కూడా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. యు ఫాలో ద ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ద సెకండ్ పాయింట్ ఈజ్ ఓవర్ అండ్ థర్డ్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను, అది ఏంటంటే సమాధానము. పద్నాలుగు అధ్యాయము 27వ వచనం యోహాను సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నా, మీరు ఎవరు చదవకండి, ఏనన్నా చాలు. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అంటే నీ హృదయాన్ని కలవరపడినప్పుడు, నీ హృదయము వేరిచినప్పుడు నీకు నెమ్మది కావాలా, నీకు సమాధానం కావాలా? ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి ప్రభు చెప్పే మాటలు. అంటే సమాధానం కావాలి అంటే నీ హృదయం ఎప్పుడు నింపాదిగా ఉండాలా, నిమ్మళంగా ఉండాలా, టెన్షన్ ఉండకూడదు, అవన్నీ లేకుండా ఉండాలి మీ హృదయాన్ని కలపి. నేను చెప్తున్నాను, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతి అనే కాడ కింద ఫుట్నోట్లో సమాధానం అని ఉంటుంది, నా శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. మీ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. లోకం ఇచ్చే శాంతి లేక సమాధానం తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. పరిస్థితులు బాగుంటే ఆ నెమ్మది ఉంటుంది, పరిస్థితులు బాగుంటే సమాధానం ఉంటుంది, పరిస్థితులు బాగుంటే ఆ శాంతి ఉంటుంది, సమృద్ధి ఉంటే శాంతి ఉంటుంది, సమృద్ధి ఐశ్వర్యం ఉంటే అది ఉండొచ్చేమో కొంతకాలం. అయితే అవన్నీ లేనప్పుడు కూడా వెళ్ళిపోయినటువంటి శాంతి, తొలగిపోయినటువంటి శాంతి ప్రభు మనకిచ్చే శాంతి, అదే సమాధానం. అందుకే యుఎన్ఓకి మెయిన్గా ఐక్యరాజ్య సమితి సింబల్ కూడా ఇదే, ఐక్యరాజ్య సమితి సింబల్ కూడా పావురం ఎగురుతూ ఉంటుంది, దాని నోట ఒలివ ఉంటుంది, అది సింబల్ పెట్టాడు కానీ, అది ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని నెలకొల్పడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారంట ఐక్యరాజ్య సమితిలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వారిలో. కానీ వారు కాలము అయిపోయింది, 5 సంవత్సరాలు కాల పరిమితి అయిపోయింది, కానీ ఆ శాంతి నెమ్మదిని సమకూర్చలేక అలాగే దిగిపోయారని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పేరు కోఫీ అన్నన్. కోఫీ అన్నన్ అనేటటువంటి ఆయన ఈజిప్ట్కి సంబంధించిన ఆయన, ఒక పీరియడ్లో ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేశాడు, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీగా. ఆయన దిగిపోయేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి, సమాధానాన్ని నెలకొల్పడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేశాను, కానీ అది నాకు చేత కాలేదు, అసంతృప్తితో దిగిపోతున్నాను అని చెప్పాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారని జ్ఞాపకం చేస్తున్నాను, ఆ శాంతిని ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నా మాటలు ముగించబోతున్నాను, మీరు గమనించండి, చూడండి, నా శాంతిని మీకు ఇస్తున్నాను. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు, పునరుద్ధరణయ్యాడు, లేచాడు, కానీ యూదులకు భయపడిపోయారు శిష్యులు. యూదులకు భయపడిపోయి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నారు. తలుపేసుకొని వాళ్ళు టెన్షన్తో ఉన్నారు. టెన్షన్తో ఉండేటప్పుడు తలుపు వేయబడినట్టే ఉంది, ఏసఐ లోపలికి వెళ్ళిపోయాడు. ఏసఐ లోపలికి వెళ్ళిపోయి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అంటే టెన్షన్ వచ్చినప్పుడు మీరు చూడండి, యోహాను సువార్త దీని ఒకసారి, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. 21వ వచనం చూడండి, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. అగైన్ హీ సెడ్ పీస్ బీ విత్ యు, అగైన్ హీ సెడ్ పీస్ బీ విత్ యు. జేఎంబి సంగమ ఎన్నో అవంతరాలు, ఎంతో టెన్షన్లు, ఎన్నో హృదయ సంబంధమైనటువంటి ఆలోచనలు, నీవు కన్ఫ్యూజన్ స్టేట్లో నువ్వు ఒకవేళ ఉంటే, నేను ఉంటే, మన సంఘం ఉంటే, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆ సందర్భంలోనే ప్రభు ఇన్వాల్వ్ అవుతున్నాడు, మీకు తెలుసా ఆ కాంటెక్స్ట్, మీరు బాగా చదివితే ఆ సందర్భంలోనే ఇన్వాల్వ్ అయ్యి పీస్ బీ విత్ యు సమాధానము మీకు కలుగునుగాక అంటున్నాడు.
దేనికి స్తోత్రం? ఎంత గొప్ప దేవుడు, మనం రక్షించిన దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని సమర్పించి పునరుద్ధరణై సజీవుడై లేచిన దేవుడు చెప్తున్నాడు, పీస్ బీ విత్ యు, పీస్ బీ విత్ యు, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని అంటున్నాడు మీ హృదయాల్లో. అందుకనే ఫిలిప్పి పత్రిక చదివించేటప్పుడు 4:7 అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలపులకును కావలి ఉండునుగాక అన్నాడు. అప్పుడు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. వాక్యం అయిపోయింది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. లోకం అత్యాశతో ఎన్నో విధాలుగా లోకం శాంతి సమాధానం కోసం పరిగెడు పెడుతుంటే, లోకంలో ఉన్న గొప్పవారు, సైంటిస్టులు, రాజకీయవేత్తలు, సినీతారులు, బఫూన్స్, హాస్య నటులు, లోకంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీకి సంబంధించిన అధ్యక్షులు దాన్ని పొందుకోలేకపోయారు. కానీ దేవుని బిడ్డలు పొందుకోవడానికి యేసు సహాయం చేశాడు. ఎంత గొప్ప భాగ్యము కదా. అందుకనే నీవు నేను ఆయన ప్రతినిధులుగా భూలోకములో ఎగ్జాంపులరీగా మాదిరికరమైన జీవితాలు చూపిస్తూ మనలో నుండి క్రీస్తుని స్పష్టంగా సూటిగా ఈ సమాజానికి చూపించగలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీకు తెలుసు, ఒక చిన్న స్టేట్మెంట్ వేయండి, ఒక నిమిషంలో ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఏమంటాడంటే, మీకు చీకటి కన్ను ఆఫ్రికా దేశాన్ని మార్చడానికి వెళ్ళినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ గారు అక్కడ పరిచయం చేస్తున్న దినాలే, ఆ పరిచయం చేస్తున్న దినాల్లో చాలా ఆటంకాలు వచ్చాయి ఆయనకి, చాలా ఆటంకాలు వచ్చాయి. ఆయన కూడా చంపేయడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసు యొక్క మనసుని, యేసు యొక్క ప్రేమను, ఆయన యొక్క స్థితిని తన జీవితం ద్వారా తెలియపరిచినప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్న చీకటి బ్రతుకులు చాలా మారిపోయినాయి. ఎందుకు మారాయో ఒక చిన్న స్టేట్మెంట్ వినండి జాగ్రత్తగా. ఏమన్నాడంటే, నీవు ఒక కరుడు కట్టేటువంటి ఒక నరహంతకుడు, క్రిమినల్, రక్షించబడి దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఒక అడిగాడంట ఒక స్నేహితుడు, అబ్బాయి నువ్వు ఎలా మారావు, ఎవరు నీకు వాక్యం చెప్పారు, ఎలా మారావు నువ్వు, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న నీవు ఎలా మారగలిగావంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఒక స్టేట్మెంట్, నన్ను ఎవరు మార్చలే, నేను డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని గమనించాను అన్నాడు. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని గమనించాను. ఆయన గమనించిన తరువాత నేను క్రైస్తవుడిగా మారకుండా ఉండలేకపోయాను అన్నాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆయన నన్ను చర్చికి రమ్మని చెప్పలే, సువార్త నాకు అందించలే, వేదాంత రహస్యాలు నాకేం చెప్పలే, క్రీస్తు రక్షకుడు అని కూడా నాకు చెప్పలే. ఆ క్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క నేచర్ స్వభావం ఉందే, ఆ ప్రేమ ఉందే, ఆ తగ్గింపు ఉందే, ఆ స్థిరత్వం ఉందే, ఆయనలో ఉన్నటువంటి జీవితాన్ని నేను గమనించిన తర్వాత నేను క్రైస్తవుడిగా మారకుండా ఉండలేకపోయాను అన్నాడు. అంటే డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత ప్రభావం ఒక క్రిమినల్ మీద పడి యేసు దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. మీకు తెలుసా, ఒక పాస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఒక యాపిల్ మోసుకుని పోతున్నటువంటి, అమ్ముకొని పోతున్నటువంటి ఒక ఆమె యాపిల్ గంప కింద పడిపోయింది. యాపిల్ అన్నీ చాలా చదరైపోయినాయి. ఆమె ఏరుకుంటా ఉంది. ఒక సహోదరుడు వచ్చాడు, లూకా గారు అంటే అనుకుందాం, లూకా గారు లాంటి వాళ్ళు వచ్చారు అనుకుందాం. అమ్మా నీకు నేను సహాయం చేయవచ్చా అని అడిగాడు. అయ్యా తప్పనిసరిగా అన్నది ఆమె. ఆమెతో కూడా యాపిల్స్ ఏరి ఆ గంపలో వేసి గంపను ఎత్తి ఆమె తల మీద పెట్టాడు. అప్పుడు ఒక మాట చెప్పింది, ఒక మాట అడిగింది ఆయన్ని. ఏమడిగిందంటే, అయ్యా నువ్వు క్రీస్తు ఆ అని అడిగింది. నువ్వు క్రీస్తు, ఆర్ యూ క్రైస్ట్? ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ క్రైస్ట్, నేను క్రీస్తుని కాదు. అయితే నీవెవరివి, హూ ఆర్ యూ, నీవెవరివి అని అడిగింది. నేను క్రీస్తు అనుచరుడినే అన్నాడు. ఐఎమ్ ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్. అద్భుతమైన మాట. అయ్యా వెంటనే ఆమన్నది, అయ్యా నువ్వు క్రీస్తు కాదు, క్రీస్తు అనుచరుడికి ఇంత ప్రేమ ఉంటే, క్రీస్తు అనుచరుడికి ఇంత తగ్గింపు జీవితం ఉంటే, క్రీస్తు అనుచరుడికి ఇంత సహాయం చేసే మనసుంటే, నీవు నమ్మిన క్రీస్తు నాకు కావాలా? స్టేట్మెంట్, నీవు నమ్మిన క్రీస్తు నాకు కావాలా, నన్ను క్రీస్తు దగ్గర తీసుకుపోతావా అని అడిగింది. ఆ క్రీస్తుని గురించి ప్రకటించి ఆమె కోసం ప్రార్థన చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ జీవిత ప్రభావం ఇతరుల మీద పడి వాని క్రీస్తు కొరకు నీవు జీవితం సంపాదించగలవా? అలాగైతే నువ్వు ధన్యుడు పోతావు, నువ్వు ధన్యురాలు పోతావు. ఆ నెమ్మది, ఆ సమాధానం లోకంలో ఉన్న ఏ పరిస్థితులు కూడా దాన్ని తొలగించలేవు. అందుకని జ్ఞాపకం చేస్తున్నాడు, పంట పండినా ఎండినా, మరి పశువులు దొడ్డిలో ఉన్నా లేకపోయినా, గొర్రెలు ఉన్నా ఊడినా సరే, నేను యెహోవా యందు ఆనందిస్తాను. హబ్బక్కుతో కలిసి మనం చెప్పవచ్చు, అది లోకం సమృద్ధి
లోకంలో లేమి అది తీసేయలేదు ఇవ్వలేదు, మనకు ఇవ్వగలిగింది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగులక ఆయన తిరిగి పునరుద్ధరణ లేచాడు, అందరూ కనబడ్డాడు, మహిమలకు వెళ్ళిపోయాడు, తిరిగి పరిశుద్ధ సంఘం కొరకు రాబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ప్రభువులో స్థిరంగా ఉండాలి, ఏక మనసు కలిగిన వరవాయి ఉండాలి, అలాగే సహనంతో ఉండాలి. ఏదైనా కూడా ప్రార్థన విజ్ఞాపనతో మన మనవులు ప్రభు సన్నిధికి చేరాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు మన హృదయాలకి కాపలా ఉంటుంది. దేవుడిచ్చే ఆనందం మరల మీకు ఉంటుంది, అది తిరిగి మీరు పొందుకుంటారు. దీని తర్వాత రిజాయిస్, ఇంగ్లీష్ తర్జుమా నాకు చాలా ఇష్టం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్. మళ్ళా చెబుతున్నా, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి. మళ్ళా చెప్తా, ఆనందించండి, సమాధానం కలుగును గాక. మళ్ళా చెప్తున్నా, సమాధానం మీకు కలుగును గాక. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్. పీస్ బీ విత్ యూ. అగైన్ ఐ సే పీస్ బీ విత్ యూ. ప్రభు చెప్తున్నాడు అలాంటి గొప్ప కృప జయంబి కుటుంబం కలిగి దేవుని రాకడ వరకు పదిలంగా ముందుకు కొనసాగుతూ విశ్వాసం కాపాడుకుంటూ ప్రభులో ప్రజ్వరిల్లాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. చిన్న వచనం, ఒక చిన్న వచనం పాడుతున్నానండి, అలర్ట్ ఉన్నారా? చిన్న వచనం ప్లీజ్. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు ఆచనే చంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించు నే అంతే లేని నీ కృపా, అంతము వరకు నడిపించు నే అంతే లేని నీ కృపా. కృపా ఎరుకని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాగృది కరిగే చెప్నే వెలయలేని నీ కృపా, శిల అయిన నాగృది కరిగే చెప్నే వెలయలేని నీ కృపా. కృపా కృపా నన్ను దర్శించే నీ కృపా. చివరి చరణం, పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా, క్షణమైన ఎడబాయక గమ్యము చేచే నీ కృపా, క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేచే నీ కృపా. కృపా 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 యేసుని కృపా, రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా
నన్ను దర్శించే నీ కృపా. నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ, పాస్టర్ గారికి, మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. చాలామంది మేము ప్రార్థన చేసాము, జ్వరాలు పోయినవి, మేము ప్రార్థన చేసాము, దెయ్యాలు పరిగెత్తినాయి, ఇంకా ఏదో చెప్తారు. వారి పేరులో జీవగ్రంథమందు పరలోకమందు రాయబడకుండానే, కానీ శ్రేష్టమైన విషయం ఏంటంటే ఒకని పేరు పరలోకమందు రాయబడాలా. కనుక ప్రే దేవుని బిడలారా, మన పేరులు పరలోకమందు రాయబడినవి, జీవగ్రంథములో మన పేర్లు రాయబడినవి. కనుక మనకు తోడుగా ఉన్న దేవుడు ఇక ముందు కూడా తోడుగా ఉంటే 2020 అంతా నడిపిస్తాడని నమ్ముచున్నాను. మరి దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. మన హృదయములలో, మన తలంపులలో దేవుని యొక్క సమాధానం ఉంటుంది. కనుక ఈ సమయంలో మంచి ఆత్మీయ మరి వాక్యోపదేశం ఇచ్చి చక్కని పాటను పాడి మరొకసారి మనల్ని ఆనంపజేసిన పాస్టర్ గారికి, శాంసన్ బాబు గారికి నా నిధి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో కానుకలు వేసి వెంటనే వెళ్ళిపోయే అలవాటు మనకి మంచి అలవాటు ఉంది. ఏం ప్రకటన చేసుకుంటే మనకెందుకులే, ఏమైతే మనకెందుకులే, విన్నాము కానుకేసాం పదండి. లేదు లేదు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కానుకలు వేసి ఆఖరి ఆశీర్వాదం తీసుకున్నదాకా ఉండి వెళ్ళాలని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు కానుక ఇచ్చి వెళ్ళిపోవకండి, నిలబడండి. మరి సంఘ ప్రకటనలు సంఘ సెక్రటరీగా చేసిన తర్వాత వారి ఆధ్వర్యంలో ఒక కార్యము, ప్రత్యేకమైన కార్యక్రమం జరిగించబడుతుంది, మీరు చూడాలా. ఇప్పుడు చూడకపోతే ఇంకెన్నడూ చూడలేరు. కనుక బయట ఉన్న వాళ్ళు లోనకొచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే లోన చాలా ఖాళీ ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి లోన కూర్చోండి, ఆ కార్యాన్ని చూసి దీవించి మమ్మల్ని మీరు వెళ్ళాలని నేను మనవి చేసుకుంటున్నాను. సమయంలో మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 582వ కీర్తన మరియు 583 రెండు పాటలు కొయిర్ వారు పాడుచుండగా సంఘ స్టాండింగ్ కమిటీ వారు మన వద్ద కానుకలు స్వీకరిస్తారు. 582, 83 పరమోపకారిణి స్తుతి సేయను లేవే, ఓ
ఎక్స్ సెక్యూరిటీ గారు పి లిమియల్ రాజు గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరం లేచి నిలబడదామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయనా. ఇదిగో ఈ మధ్యాహ్న సమయమందు, ఈ పరిశుద్ధ దినమందు నీ యొక్క సంఘాలయములో చేరి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరచుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయనా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని వేడుకొనుచున్నాము నాయనా. ఇదిగో నీ వాక్యము విత్తిన నీ దీన దాసుడు శాంసన్ బాబును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని దీవించమునైనా. మా సంఘ కాపరి మరి రెవరెండ్ డాక్టర్ మరి ప్రసాదరావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని దీవించము, వారి యొక్క కుటుంబాన్ని దీవించమని వేడుకొనుచున్నామునైనా. అలాగే నా తండ్రి మా యొక్క సంఘ కాపరుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని దీవించమని వేడుకొనుచున్నామునైనా. వారు చేయుచున్నటువంటి సేవలో నీ కృప దయచేయమని వేడుకొనుచున్నాము నాయనా. అలాగే మా సంఘ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవేర్పాటు చేసినటువంటి ఈ నాయకులను నా తండ్రి దీవించి వారు చేయుచున్న ప్రతి కార్యక్రమము నా తండ్రి నీకు మహిమకరముగా ఉన్నట్లుగా వారికి మంచి జ్ఞానము
ఓర్పు నేర్పుతో ఈ యొక్క సంఘమును నడిపించు బాధ్యతను వారికి అనుగ్రహింపజేయమని వేడుకొనుచున్నాము నాయన. అలాగైనా తండ్రి, మా సంఘము వారు ఎంతో మరి నీ యందు భయము భక్తి కలిగి ఈ యొక్క సంఘాలయములో చేరి నిన్ను మహింపరచటకు వచ్చిన ప్రతి నీ బిడ్డ కుటుంబాల్ని దీవించమని వేడుకొనుచున్నాము నాయన. అవును ప్రభువ, మా సంఘములో శాంతి సమాధానము కరువై ఉన్నది ప్రభువ, వాటిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నాయన. సమాధాన పొడుగు సమాధానకర్త, మమ్మల్ని సమాధానపరచున్నాయన, ఐక్యపరచున్నాయన, ఏక మనసు కలుగు చేయమునాయన, ఏకత్వమును కలిగి ఉండుటకు నీ కృప దయచేయమునాయన. మా సంఘంలో ఉన్నటువంటి దుష్టశక్తులను దూరపరిచి ప్రతి వారిని కూడా నా తండ్రి మారు మనసు సమాధానత్వము ఐక్యమత్యము కలిగి ఉండేటకు నీ కృప దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. సంఘము ఇచ్చినటువంటి ఈ యొక్క కృతజ్ఞతార్పణలు, అలాగే వారి గుప్పిలు విప్పించినటువంటి కానుకలను దీవించుము నాయన. వాటిని 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలింపుదొట్లుగా ఆశీర్వదించుము నాయన. అలాగే ఈ ఇచ్చిన కానుకలు నీ సేవకు వాడుటకు వారికి మంచి జ్ఞానమును అనుగ్రహింపజేయమని వేడుకొనుచున్నాము నాయన. ఇవ్వలేని వారికి మరి యొక్క తరుణాన్ని అనుగ్రహింపజేయము. ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి నీ వారిని వారి యొక్క కుటుంబాల్ని దీవించమని వేడుకొనుచున్నాము నాయన. ఇదిగో మా యొక్క సంఘంలో జరగబోవు ప్రతి కార్యక్రమము కూడా నా తండ్రి నీకు మహిమకరముగాను, మాకు మేలుకరముగాను, సంఘక్షేమకరముగాను జరుగునట్లుగా ఆశీర్వదించమని మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామములో ప్రార్థించి మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నామమున సంఘమంతటికి శుభములు. ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ, దయచేసి ఎవరు వెళ్ళబాకండి. సంఘంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, ఒక ముఖ్య ఘట్టాన్ని, చారిత్రక ఘట్టాన్ని చేయాలనుకుంటున్నాము. కాబట్టి సంఘమంతా వీక్షించి మీ సమ్మతిని మీ యొక్క మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థితిని తెలుపుతూ మీ యొక్క సమ్మతిని తెలపవలసిందిగా కోరుతున్నాను. సంఘ ప్రకటనలు. ఆరాధన అనంతరము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము ఉన్నందున ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగు ఈ వారం ఉండదు. వచ్చే వారం నుండి బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుందని బైక్స్ డైరెక్టర్స్ గారు తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 స్త్రీల సామాజిక కూడిక గలదని శ్రీమతి పి ప్రేమలీలా నాగేశ్వరరావు గారు సెక్రటరీ గారు తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6:30 ఇంగ్లీష్ సర్వీస్ గలదు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సాయంత్రం 7:00 తూర్పు క్రిస్టియన్ పాలెం నందు ప్రార్థనా కూడిక గలదు. ఈరోజు సాయంత్రం 7:00 సిఈ సొసైటీ వారి ఆధ్వర్యంలో కబాడిపాలెం నందు ప్రార్థనా కూడిక కలదు.
ఈరోజు సాయంత్రం 8 గంటలకు క్రిస్టియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మామిడిపాలెం నందు ప్రార్థన కూడిక కలదు. సోమవారం నుండి శనివారం 7:30 సంఘాలయమునందు బైబిల్ స్టడీ కలదు, కనుక సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. సోమవారం ఆలయంలో, మంగళవారం జూనియర్ చర్చి నందు మెన్స్ డిపార్ట్మెంట్ కూడిక గలదని సెక్రటరీ గారు శ్రీ పి జాన్ బాబు గారు తెలియజేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6:30 సంఘారాధన కలదు. సంఘారాధన యందు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు వాక్యోపదేశం చేసేదరు, కనుక సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. గురువారం సాయంత్రం 6:30 ఇన్డెప్త్ బైబుల్ స్టడీ కలదు. పాస్టర్ జి ముఖేష్ గారు వాక్యోపదేశం చేసేదరు, కనుక సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శుక్రవారం సాయంత్రం 6:30 ప్రార్థనా కొండపై ఆరాధన కలదు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శుక్రవారం సాయంత్రం 7:30 ఆలయమునందు విజ్ఞాపన ప్రార్థన కూడిక కలదు, కనుక సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ అండి, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎలక్షన్ నోటిఫికేషన్. కబాడిపాలెం స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీమతి ఎస్ నిర్మలా గారు, శ్రీ పి చైరావు గారుల పదవీ కాలము 31/12/2019 నాటికి ముగిసినందున వారి స్థానమందు యోగ్యులైన వారిని 31 సాయంత్రం 6:30 లోపల వారి అర్జీలను రికమెండ్ చేస్తూ పంపవలసిందిగా కబాడిపాలెం పెద్దలను కోరడమైనది. తూర్పు క్రిస్టియన్ పాలెం స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ టి తిమోతి గారి పదవీ కాలము 31/12/2019 నాటికి ముగిసినందున తూర్పాలెం పెద్దలను యోగ్యులైన ఒకరిని 31/01/2020 సాయంత్రం 6:30 పంపించవలసిందిగా కోరుతున్నాను. స్టాండింగ్ కమిటీ సభ్యుల యొక్క అర్హతలు: జేఎంబి చర్చి నందు బ్యాప్టిజం పొంది సంఘ సభ్యులై ఉండవలను, బీసీసీ అయి ఉండవలను, ఉద్యోగస్తులైన ఎడల ఎస్ఆర్ కాపీని, సర్వీస్ రిజిస్టర్ కాపీని జతపరచవలను, అలాగే స్కూల్ టీసీని జతపరచవలను, గతంలో సెక్రటరీ ట్రెజరర్గా పదవీ కాలము నిర్వహించిన వారు ఆడిట్ అప్రూవ్ చేయించుకొని ఉండవలను, అలాగే సరే సంఘ కానుకలు: మాతంగి మహి 500 రూపాయలు, కె జాన్ విల్సన్ 4,000 రూపాయలు, వై షీలా ఏంజల్ 2,000 రూపాయలు, సండ్రపాటి చిట్టిబాబు అమౌంట్ రాయలేదండి, ఆళ్ల భాస్కర్ రెడ్డి అమౌంట్ రాయలేదు, ఎం కోటేశ్వరి మామిడిపాలెం, వి ప్రేమ్ సాగర్ 500 రూపాయలు, కొప్పోలు బాబురావు అండ్ ఫ్యామిలీ, మేడిద ఫణికుమార్ అండ్ ఫ్యామిలీ. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాము. ఏంటంటే ఇది 4/12/2019 మన సంఘం కింద ఉన్న 5 పాలెలు, తూరుపాలెము, కబాడిపాలెము, క్లౌపేట, మామిడిపాలెము, అరవదండుపాలెం, ఈ పాలెల నుంచి ఆ పాలెం పెద్దలు సభ్యులు ఒక లెటర్ని నాకు 4/12/2019 ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మన సంఘ కాపరి గారు అనేక రకాలైనటువంటి కాంట్రవర్సీల్లో ఉన్నారు, వారు అసలు ఉన్నారా లేరా అనేటువంటి విషయం గురించి ఇచ్చారు. సరే, వారైపోయినాక ఇచ్చారు. అలాగే సంఘ కాపరిగా వారికి ఆదివారం చెప్పేటువంటి అర్హత లేకపోతే, ఒక పూర్తి బాధ్యతలు నిర్వహించేటువంటి కాపర్నన్నా నిర్వహించండి అని చెప్పి పాలెల నుంచి నాకు ఒక లెటర్ ఇచ్చారు, రిప్రజెంటేషన్ 5 పాలెల నుంచి. అలాగే 6/12/2019 రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నాకు 42 సంవత్సరాల సంఘ కాపరిగా ఈ చర్చిలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నది, మరి సంఘ కాపరి గారు కాంట్రవర్సీలో ఉన్నారు, ఆదివారము పుల్పిట్ మీద కాపరి లేకపోవడం అనేటువంటిది
చాలా బాగలేదు, అలాగే సంఘంలో కూడా కొంతమంది సంఘానికి కాపరి లేడు అనేటువంటి ఒక ప్రత్యేక ఒక నానుడిని తీసుకెళ్ళి సంఘాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నట్లుగా ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో వారు ఏం చేశారంటే, లెటర్ ఇస్తూ పుల్పిట్ మీద ఒక ఆదివారం వాక్యోపదేశం చేయడానికి ఒక కాపర్ని ఏర్పాటు చేయండి, అలాగే ఇంకొక అసోసియేట్ పాస్టర్ని కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి నాకు లెటర్ ఇచ్చారు. కాబట్టి నాకున్న ఒత్తిడి మేరకు ఈ రెండు పాలాల నుంచి, కాపర్ల దగ్గర నుంచి నాకున్న ఒత్తిడి మేరకు నేను 9/12/2019 ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని స్టాండింగ్ కమిటీతోటి కాల్ఫర్ చేశాను. ఆ ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్లో స్టాండింగ్ కమిటీ యునానిమస్గా ఏమి డిక్లేర్ చేసింది అంటే, ఖచ్చితంగా పాలాల నుంచి వచ్చినటువంటి లెటర్ని కన్సిడర్ చేయాలని, అలాగే 42 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారి యొక్క రిక్వెస్ట్ను కూడా కన్సిడర్ చేయాలని, దీని కొరకు ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ సెర్చ్ కమిటీ కూడా సంఘానికి ఉన్నటువంటి పుల్పిట్ కమిటీ అయిన చైర్మన్ అయిన వై స్వరూప్ కుమార్ గారితోటి, అలాగే మెంబర్ సెక్రటరీ గారు కె మనోజ్ కుమార్ గారితోటి, అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి వి లూకా గారితోటి ఒక సెర్చ్ కమిటీని ఆ రోజు 9/12/2019 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెర్చ్ కమిటీ ప్రసాదరావు గారి విజ్ఞప్తిని, అలాగే పాలాల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ని వీటన్నిటిని కూలంకుషంగా పరిశీలించిన మిత్రప వారు 9/1/2019 ఎమర్జెన్సీ మీటింగ్ని కాల్ఫర్ చేసినప్పుడు ఆ ఎమర్జెన్సీ మీటింగ్ నందు వారి యొక్క రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటి అంటే, మన సంఘానికి సుదీర్ఘంగా 42 సంవత్సరాలు సేవ చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారిని పూర్తి అదనపు బాధ్యతలతోటి సంఘ కాపరిగా నియమిస్తూ తీర్మానం చేసింది. ఇది మొట్టమొదటి తీర్మానం. మీ అందరి సమ్మతిని తెలిపినందుకు మీకు నా స్టాండింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎప్పుడైనా కానీ సంఘానికి కాపరి అనేటువంటి వాడు స్థానికులై ఉండాలి, మంచి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కుటుంబాలన్నిటితోటి మమేకమై ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అసోసియేట్ పాస్టర్గా రెవరెండ్ టి జాన్ కెనడీ గారిని తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. కాబట్టి రెవరెండ్ టి జాన్ కెనడీ గారిని అలాగే కాపరిగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు. వారు కాపరిగా లేకపోయినా కానీ అయినా కానీ ఇప్పటికీ అన్ని బాధ్యతలు పూర్తిగా ఫ్రీ హ్యాండ్గా వారు తన యొక్క పదవిని నిర్వహించడానికి రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారిని సంఘ కాపరిగా, అలాగే అసోసియేట్ పాస్టర్గా రెవరెండ్ టి జాన్ కెనడీ గారిని నిర్వహిస్తూ 9/1/2020 స్టాండింగ్ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో తీర్మానం చేసింది. మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి,
మన మంచి కాపరి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయోక్షేమమును పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానము ఇక చేత మీకు మీ ప్రియ కుటుంబములకు అలాగే సంఘమునకు నాయకులుగా ఉండి నడిపిస్తున్న మరి గొప్ప తీర్మానమును చేసి గొప్ప కార్యముని ఈరోజు జరిగించిన సంఘ స్థానిక సభ్యులకు వారి కుటుంబములకు ఈ శుభకార్య దినమున వాక్య పరిచర్య చేసిన శాంసన్ బాబు వారి పరిచర్యకు అలాగే ఈ కార్యక్రమాన్ని గణపరిచి మాకు మమ్మలను అభిషేకించిన రెవరెండ్ జేఏశ్వరత్నం గారి పరిచర్యకు వారి కుటుంబానికి అలాగే నాతో పాటు సంఘంలో పనిచేయుటకై దైవ చిత్తానుసారం నియమించబడిన అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ జాన్ కెనడీ గారికి వారి ప్రియ కుటుంబానికి ఇప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. కూర్చోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ నన్ను వందనాలు.